ఇది ఇప్పుడు షుగర్ కోటెడ్ సైనాయిడ్ అని చెప్తాను నేను మాట్లాడినందుకు చాలా మంది కోపం ఎలా మాట్లాడుతున్నాడు మన ఎలా మీరు చెప్పినటువంటి షుగర్ కోటెడ్ సైనాయిడ్ పిల్ కి నేను చెప్పేది ఏంటంటే షుగర్ కోటెడ్ ఇమ్యూనిటీ బూస్టర్ ఇది చూస్తున్నటువంటి కథోలికలు నేను చేసేటువంటి ఒక విన్నపం ఏంటంటే ఒక జపమాలని పూర్తిగా ఏ టు జెడ్ మొత్తం పోనశౌరి బాబు గారి యొక్క మార్పు కొరకే మీరు అంకితం చేసి ప్రార్థన చేయాల్సిందిగా కథోలికులు అందరినీ కోరుతున్నాను ఆయన కోసం జపమాలని అంకితం చేసి ప్రేయర్ చేస్తానన్న ప్రతి ఒక్కరు కింద కామెంట్ చేయండి ఎందుకనంటే ఇంతమంది నా కోసం ప్రార్థనలు చేశారు అని ఆయనకి తెలియాలి పిత పుత్ర పవిత్ర ఆత్మనా మమనామీని క్రీస్తునాథుని ఎందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఇవాళ మనం ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో గురించి చర్చించబోతున్నాము సాంబశివరావు అనేటువంటి ఒక వ్యక్తి యొక్క ఛానల్లో పాస్టర్ కోన శౌరిబాబు అనేటువంటి మరొక సీనియర్ పాస్టర్తో ఒక ఇంటర్వ్యూ లాగా మరే తల్లి గురించి మాట్లాడే ఒక కార్యక్రమం లాగా వాళ్ళు ఏర్పాటు చేశారు అది రెండు భాగాలుగా చేశారు అందులో మొద మొదటి భాగంలో మరే తల్లి గురించి ఉంది అని చెబుతూ ఇతర అంశాల గురించి ఎక్కువగా మాట్లాడారు సో అందులో ఉన్నటువంటి అంశాల జోలికి నేను వెళ్ళడం లేదు అయితే రెండవ ఎపిసోడ్లో సగం వరకు వాళ్ళు మరియే తల్లి గురించి బాగా మాట్లాడారు బిబ్లి మదర్ మేరీ అంటూ మా మరియ తల్లి బైబిల్లో ఎలా ఉన్నది అనేటువంటి అంశాల గురించి ఆయన చాలా గొప్పగా వివరించారు తప్పకుండా ఇతర పాస్టర్లు కనీసం ఆయన్ను చూసి అయినా ఆ ఫస్ట్ హాఫ్లో మాత్రమే సో ఆ ఫస్ట్ హాఫ్లో కనీసం ఆయన్ని చూసి అయినా నేర్చుకోండి అని డెఫినెట్గా చెప్తాను అయితే రెండవ హాఫ్లో అంటే రెండవ ఎపిసోడ్ రెండవ హాఫ్లో ఆయన మరియ తల్లి గురించి పునీతుల గురించి మధ్యవర్తిత్వ ప్రార్థనల గురించి కొన్ని దారుణమైన వ్యాఖ్యలు చేశారు సో అవి బిబిల్కల్గాను కరెక్ట్ కాదు పైగా ఆయన వయసు రీత్యా కూడా కొన్ని కంట్రోల్లో పెట్టుకోవాల్సిన మాటలు ఉన్నాయి ఉదాహరణకి ఆయన మాట్లాడుతూ ఒకచోట మరియే తల్లి గురించి మాట్లాడుతూ ఒకప్పుడు నేను కూడా మరియు తల్లికి లంగాలు కట్టాను అని అన్నాడు ఆ తర్వాత పరలోకంలో బాలయేసు ఉంటాడా ఒకవేళ ఉంటే ఆయన ప్యాంపర్ వేసుకొని తొంగుంటాడా అనేటువంటి మాట ఆడాడు ఆ తర్వాత ఇంకొక చోట మాట్లాడుతూ అవకాశం ఇస్తే నరకంలో ఉన్నాడు బ్లూ ఫిలిమ్స్ చూస్తాడు అని అంటున్నాడు ఇంకొక చోట మాట్లాడుతూ ఒకవేళ యేసుక్రీస్తు సాంస్కృతీకరణ ప్రకారం రావాలి అని అనుకుంటే హిమాలయాల్లో లేదా హిందూ సాధువులు కొంతమంది ఆ తర్వాత మాట నేను నోట్తో కూడా ఉచ్చరించలేను సో అట్లాంటి ఒక దారుణమైనటువంటి పదాలని ఇదేంటి బిబ్లికల్ విశ్లేషణ అని పెట్టారు బైబిల్ తరగతి అని పెట్టారు దానికి పేరు పెట్టిన దాంట్లో ఇలాంటి మాటలు మరే తల్లికి చీర కట్టాము లేదా మరే తల్లి స్వరూపానికి చీరతో అలంకరించాము అని చెప్పండి గౌరవంగా ఉంటుంది లంగాలు కట్టాము అనేది ఏ భాష ఎలాంటి భాష అది ఒక అరవై ఏళ్ళ వయసు ఉన్నటువంటి వ్యక్తి అలాంటి మాటలు వాడొచ్చా యేసుక్రీస్తు ప్యాంపర్ వేసుకొని తొంగు ఉంటాడా యేసుక్రీస్తు పరలోకంలో బాలయేసుడుగా బాలయేసుగా ఉన్నాడా లేడా నేను చూపిస్తాను కాసేపట్లది ఉన్నాడా లేడా అనేది పక్కన పెడదాం కానీ బాలయేసు ప్యాంపర్ వేసుకొని తొంగి ఉంటాడా అనేటువంటి మాట అసలు సరైనటువంటి పద్ధతేనా ఈ ఈ భాష ఇలా మీరు కొంచెం మార్చుకోవాల్సి ఉంది దీనికి నేను ఒక ఉదాహరణ కూడా చూపిస్తాను పాస్టర్ ఎన్ జయపాల్ అని ఉంటాడు ఆయన కూడా దాదాపు అరవై డెబ్బై ఏళ్ళు ఉండొచ్చు మీ సమకాలికులని భావిస్తాను చెన్నై నుంచి ఆయన ఆధ్యాత్మిక ప్రసారాలు చేస్తూ ఉంటారు టీవీలలో అప్పుడప్పుడు మనం కూడా మేము కూడా చూస్తూ ఉంటాం ఆయన్ను చూసి భాష అనేది ఎలా ఉండాలి ఒక అరవై ఏళ్ళు దాటిన తర్వాత వందలాది మందికి ఆధ్యాత్మికంగా మార్గ ఉండాలి తప్ప ఇలాంటి భాషతో మీరు సమాజానికి ఏం ఇద్దామని ఏం మెసేజ్ ఇద్దామని చెప్పి మీరు డిసైడ్ అయ్యారని చెప్పి నేను మొదటగా ప్రశ్నిస్తున్నాను ఆ తర్వాత ఈయన ఈయన చేసిన అలిగేషన్స్ మొత్తం నుంచి ఒక తొమ్మిది పాయింట్లు తీసుకున్నాను ఆయన కంటిన్యూగా ఒకే అంశం గురించి మాట్లాడలేదు మాట్లాడుకుంటూ వెళ్ళాడు ఒక్కొక్క అంశం గురించి ఒక్కొక్క చోట మాట్లాడుకుంటూ వచ్చాడు అయితే నేను దాన్ని అన్నింటినీ కట్ చేసి ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క చోటకి చేర్చి తొమ్మిది అంశాలుగా డివైడ్ చేశాను అందులో మొదటి అంశంలో ఆయన ఏం మాట్లాడాడు అనేది విందాం ఒకసారి ఇప్పుడు క్యాథలిక్స్ కొంతమందితో నేను మాట్లాడినప్పుడు అన్నా వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే నాతోటి మేము మేము మా విన్నపాలన్నీ కూడా యేసు క్రీస్తుకి వినిపించమని మరి అమ్మ తల్లిని మేము అడుగుతున్నాము అని అని చెబుతూ ఉంటాం టీచింగ్ అదే నేను ఒకటే చెప్తానండి మనకి మీరు ఒకసారి ప్రసంగి వచ్చిన చదవండి జస్ట్ ఒక మాట తొమ్మిది ఐదు ఆరు ప్రసంగి తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ అధ్యాయం ఐదు ఆరు వచ్చిన వారు వారు తాము సత్తురని ఎరుగుదురు తర్వాత అయితే చచ్చిన వారు ఏమి ఎరగరు చచ్చిన వారు ఏమి ఎరగదు ఒకటి గుర్తుంచుకోండి ఎప్పుడైనా తరలోకంలో ఉన్నా నరకంలో ఉన్నా వాడికి భూమి మీద జరిగింది వినబడదు కనబడదు నువ్వు వాళ్ళకి బూతులు తిట్టినా కనబడదు వినబడదు వాళ్ళకి ప్రార్థన చేసినా వాళ్ళకి వినబడదు అలాగ వినపడ్డది అనుకో నేడు రాత్రి పగలు నాకు అసలు బూతులు తిడితే అది మన అయిపోద్ది ఇప్పుడు సపోజ్ మా నాన్నే పరలోకంలో ఉన్నారు పరలోకంలో ఉంటే మా తమ్ముడికి యాక్సిడెంట్లో అడిగి పోయింది మా నాన్నకి ఆ పరలోకం భూమి మీద జరిగినవి తెలిస్తే మా నాన్న కాన్సన్ట్రేషన్ అంతా మా కుటుంబం మీద ఉంటుంది ఎవరి మీద ఉండదు మా తమ్ముడికి వెళ్ళి జరగ మా నాన్నకి పరలోకం అర్థమైపోద్ది రాత్రి పగలు మా కుటుంబాన్నే చూసుకొని ఉంటాడు అది ఉందా అలాగే నరకంలో ఉన్నాడు నరకంలో పాల్గొనే బదులు రామోజీ ఫిలిం సిటీలో తింటాడు లేదంటే నెట్లోనే బ్లూ సినిమాలు వాచ్ చేస్తాడు ఎంజాయ్ చేయడానికి కానీ పోయిపోయి బదులు అందుకే పరలోకంలో ఒకసారి మానవాత్మ శరీరాన్ని వదిలేస్తే అది పరలోకంకెళ్ళా నరకానికి వెళ్ళా భూమి మీద ఏం జరుగుతున్నాయో వారికి వినబడవు కనబడవు నువ్వు ఎన్నిసార్లు మా కొరకు వెడుకోండి మా కొరకు పెడుకోండు అంటే వాళ్ళకి వినబడదు కనబడదు ఎవరైనా నేను ప్రూవ్ చేస్తాను వాళ్ళు కనబడుతున్నాయి మేము సెంట్లు ప్రార్థన చేస్తాను కనబడుతున్నాయి అంటే టెన్ క్రోర్స్ రూపీస్ ప్రూవ్ చేయలేకపోతే ఐదు కోట్ల రూపాయలు ఇవ్వాలి రెండోది పరలోకంలో ఉన్నా ఇంటర్ సెషన్లు ఉండవండి ఒక్క ఇంటర్ సెషను ఎస్ ప్రభు తండ్రి అని దేవునికి తప్ప అక్కడ ఈ సెయింట్లు కానీ మేరీ కానీ ఎవరి కోసం ఇంటర్ సెషన్లో ఉండవు పరలోకంలో ఓన్లీ స్థుతే ప్రార్థనలు ఉండవు అయితే ఈ సెయింట్ని అప్పటి నుంచి పన్నెండు వేల మంది ఉన్నారు ఇంకో సాడ్ పార్టీ ఏంటి తెలుసా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలోన పోల్ సిక్స్త్ తొంభై ఆరు మంది సెయింట్ కూడా క్యాన్సిల్ చేసి పారిస్తారండి మరి వాళ్ళ పరిస్థితి ఏంటి పరలోకంలో పునీతులకి వినిపిస్తుంది వాళ్ళు ప్రార్థనలు చేయగలరు అని నిరూపిస్తే ఆయన పది కోట్లు ఇస్తాడంట కోన గారు ఒకవేళ చేయలేకపోతే ఐదు కోట్లు తిరిగి ఇవ్వాలంట ఐదు కోట్లు తిరిగి ఇచ్చే సామర్థ్యం నాకు లేదు అయితే మీరు నేను ఇది ప్రూవ్ చేసినందుకు కానీ మీరు పది కోట్లు కూడా ఇవ్వాల్సిన పని ఏం లేదు బదులుగా డబ్బులు అంత ఎక్కువ అయితే ఇలాంటి పనికి మాలిన ఛాలెంజెస్ చేసే బదులుగా పేదలకు సహాయం చేయండి చర్చికి సహాయం చేయండి ఇంకా ఏదైనా ఇతర రూపాల్లో మీరు ఆల్రెడీ చేస్తూ ఉండి ఉండొచ్చు ఇంకా ఉపయోగపడేలాగా ఈ పది కోట్లు కూడా ఇలాంటి అనవసర ఛాలెంజ్లకు ఇచ్చే ఇచ్చే కంటే బదులుగా డైరెక్ట్గా ఇతర వాటికి ఉపయోగిస్తే ఆధ్యాత్మిక కార్యక్రమాలు కార్యక్రమాలకి మరింతగా ఉపయోగపడుతుంది అయితే ఈయన మూడు అంశాలను ప్రత్యేకించి రైస్ చేశారు మొదటిది ఏంటంటే ప్రసంగి తొమ్మిదవ అధ్యాయం ఐదు ఆరు వచనాలను తీసుకొని మరణించిన వారికి ఇక ఏమీ వినపడదు కనపడదు అని చెప్పి ఒక పాయింట్ అన్నారు రెండోది వాళ్ళ నాన్న పరలోకంలో ఉంటే వీళ్ళ వీళ్ళ ఇంట్లో వారికి ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళ నాన్నకి పరలోకమే నరకమైపోతుంది ఆయన కాన్సన్ట్రేషన్ అంతా ఆయన కుటుంబం మీద మాత్రమే ఉంటుంది అని అన్నారు దాని తర్వాత నరకంలో ఉన్నవారు బ్లూ ఫిలిమ్స్ చూస్తారు అన్నట్టుగా ఆయన ఒక కామెంట్ చేశారు దాని పక్కన పెడదాం ఆ తర్వాత పరలోకంలో మధ్యవర్తిత్వ ప్రార్థనలు ఉండవు ఓన్లీ స్థుతి మాత్రమే ఉంటుంది స్థుతి తప్ప ఇంకేమీ ఉండదు అని అన్నారు సో ఆయన ఆలోచనలన్నీ ఇక్కడ తప్పు అని ప్రూవ్ చేద్దాము మొదటగా ప్రసంగి తొమ్మిదవ అధ్యాయము ఐదు ఆరు వచ్చినారు ఇక్కడ ఆయన చేసేటువంటి పని ఏంటంటే ఈయన మనసులో ఒక ఒక బోధ అనుకుంటాడు లేదా ఒక ఆలోచన మనసులో అనుకుంటాడు ఆ ఆలోచనకు తగిన వచనాలు ఎక్కడెక్కడ ఉన్నాయా అని ఎత్తుకుంటూ వెళ్ళిపోతారు ఎక్కడో ఒక చోట వాళ్ళ ఆలోచనలకు మ్యాచ్ అయ్యే ఒక పదం కనపడుతుంది ఆ పదాన్ని పట్టుకొని ఇదిగో ట్రూత్ అని చెప్పేసి చెప్పేస్తుంటారు అది తప్పు బైబిల్ని మనం ఎప్పుడు చదివినా దానికి కాంటెక్స్ట్లో చదవాలి అందుకే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది కాంటెక్స్ట్ ఈజ్ క్యాథలిక్ అంటారు అంటే ఏదైనా ఒక విషయం అర్థం కాకపోతే దాని వెనుక ముందు చదివే వాళ్ళే క్యాథలిక్స్ అనేటువంటి ఒక సామెత ఉంది ఆల్రెడీ అంటే ప్రొటిస్టెంట్లు వాళ్ళకి నచ్చినటువంటి వచనాన్ని తీసి చూపించేస్తారు దబాల్మని ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నటువంటి వచనం ఏదైతే ఉందో ప్రసంగి తొమ్మిది ఐదు ఆరు వచనాలు నిజమే మరణించిన వారికి ఏమీ కనపడదు ఏమి వినపడదు అని రాశింది ఉంది అక్కడ కానీ దాన్ని వెనుక ముందు చదివితే అసలు ఆ వచనం దేని గురించి ఎలా మాట్లాడుతుంది దాని లిమిట్ ఎంత అనేది అర్థమవుతుంది చూడండి చదివి వినిపిస్తాను నేను ప్రసంగి తొమ్మిదవ అధ్యాయము రెండో వచనం చదువుతున్నా ఆయన చదివింది ఐదు ఆరు నేను చదివేది రెండు సంభవించినవి అన్నీ అందరికి ఏకరీతిగా సంభవించను నీతిమంతులకును దుష్టులకును మంచివారికిని పవిత్రులకును అపవిత్రులకును అర్పించు వారికి బలు అర్పించని వారికి గతి ఒక్కటే మంచివారికి ఎలాగో పాపాత్ములకు అలాగే తటస్థించను ఒట్టు పెట్టుకుని వారికి ఎలాగనో ఒట్టుకు భయపడిన వారికి అలాగే జరుగును ఇక్కడ ఆయన మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటంటే మరణము ఈ మరణం అనేది ప్రతి ఒక్కరి గతి చివరికి మరణమే ఈ మరణం అనేది మంచివాడికి అదే మరణం చెడ్డోడికి అదే మరణం బలులు అర్పించిన వాడికి అదే మరణం బలులు అర్పించిన వాడికి అదే మరణం ధర్మశాస్త్రాన్ని పాటించిన వాడికి అదే మరణం పాటించిన వాడికి అదే మరణం అంటే ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే ఓన్లీ మరణం అనే అంశం గురించి మాట్లాడుతుంది సొలోమాన్ గారు తన జీవితం ఒక చరమాంకంలో ఆయన చేసినటువంటి పనులన్నిటి మీద వైరాగ్యం చెంది రాస్తున్నటువంటి పుస్తకమే ఈ ప్రసంగి దాంట్లో ఆయన చెప్తుంది ఏంటంటే ఈ జీవితంలో మనం ఏదేదో అనుకొని ఏదేదో చేయాలనుకుంటాం కానీ దాని అన్నిటికంటే ఇంకో గొప్ప విషయం ఉంది అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ అందులో భాగంగా తన వైరాగ్యాన్ని ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అంటే మంచివాడికి చెడ్డవాడికి ఒకటే మరణం వస్తుంది వాళ్ళిద్దరికి పట్టేటువంటి గతి ఒక్కటే ఇలా గతి పట్టినటువంటి రిజల్ట్ ఏదైతే మరణం అనేది ఆ మరణం వచ్చినప్పుడు వాడికి వినపడదు కనపడదు వాడికి భావోద్వేగాలు ఉండవు ఎందుకంటే చచ్చిపోయిన శవ శవానికి అనే కాన్సెప్ట్ ఇక్కడ అంతే తప్పితే ఈ ఈ వచనాల్లో ఏది ఈ తొమ్మిదవ అధ్యాయంలో పరలోకం నరకం అనే అంశం ఎక్కడన్నా ఉందేమో కోన శౌరిబాబు గారిని చూపించమని నేను అడుగుతున్నా చూపించండి మీరు అంతెందుకు మీకు కాదు మేము కనిపించదు వినిపించదు అనేది లిటరల్గా తీసుకుందాం అక్కడ ఉంది కాబట్టి సచ్చినట్టు దాన్ని ఫాలో అవ్వాల్సిందే దాన్ని లిటరల్గా తీసుకుందాం అని అంటారా దాని తర్వాత రెండు వచనాలు చదువుతా ఈ రెండు వచనాలు కూడా లిటరల్గా తీసుకోవాలేమో మీరు చెప్పండి చూద్దాం సో ఇది మీరు చదివింది ఐదు ఆరు వచనాలు నేను తొమ్మిదో వచనం చదువుతున్నాను వినండి దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలం అంతయు నీవు ప్రేమించు నీ భార్యతో సుఖింపము నీ వ్యర్థమైన ఆయుష్కాలం అంతయు సుఖించుము ఈ బ్రతుకునందు నీవు కష్టపడి చేసుకునే దాని అంతటికీ అదే నీకు కలుగు భాగము ఆయన ఏమంటున్నాడంటే నీ ఆయుష్కాలం అంతయు నీవు నీకు ఇచ్చినటువంటి భార్యతో కలిసి సుఖించుము అని అన్నాడు అంటే మనిషికి ఆయుష్కాలం అంతా భార్యతో సుఖించడం తప్ప ఏం పని లేదా అంటే సువార్త చేయకూడదా చదువుకోకూడదా మంచి ఉద్యోగాలు తెచ్చుకోకూడదా నీ ఆయుష్కాలం అంతా అంతకు సుఖించుము అని అన్నాడు కాబట్టి ఇంక రోజంతా భార్యలతో ఉండి ఇంక సుఖిస్తూ సుఖిస్తూ ఉండడమే ఆయన కోరుకుంటున్నాడా అంటే ఆ వచనాన్ని లెటరల్గా తీసుకోకూడదు ఈ జీవితంలో నువ్వు కష్టపడే దానికి రిజల్ట్ ఏదైనా ఉంది అని అంటే అది నీ కుటుంబము నీ భార్య నీ కుటుంబంతో సమయం గడుపు అని ఇండైరెక్ట్గా చెప్పడం అది అంటే మనం అక్కడ ప్రసంగిలో ప్రసంగం మొత్తం ప్రసంగి చదివేవారందరికీ కూడా ఇది ఒక సూచన అది చదివేవారందరూ కూడా దాన్ని లిటరల్గా తీసుకోకూడదు దాని నుంచి ఆయన భావం గ్రహించాలి ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు అనేది గ్రహించగలగాలి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి కాబట్టి ప్రసంగి తొమ్మిదవ అధ్యాయం ఐదు ఆరు వచనాల్లో పరలోకం నరకం అనే కాన్సెప్ట్ అసలు ఇన్వాల్వ్ కానే కాలేదు కాబట్టి మరణించిన వారికి వినపడదు కనపడదు అనేది లిటరల్గా అక్కడ పడున్న శవానికి మాత్రమే కనపడదు వినపడదు అనే మాట అన్నాడు అంతే తప్ప సారీ అంతే తప్ప దాని తర్వాత వచ్చేటువంటి మరణానికి సారీ దాని తర్వాత వచ్చేటువంటి పరలోకానికి నరకానికి కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అంతేకాకుండా ప్రసంగిలో ఈవెన్ ఇఫ్ ఒకవేళ అది రాయబడలేదు నేను చెప్తున్నా ఒకవేళ సొలోమోన్ గారు ప్రసంగి రాసేటప్పుడు నిజంగానే ఆయన పరలోకాన్ని నరకాన్ని ఊహించుకొని వినపడదు కనపడదు అని రాసి ఉన్నప్పటికీ నూతన నిబంధనలో మరిన్ని ఆధ్యాత్మిక సత్యాలు వెల్లడయ్యాయి అంటే పాత నిబంధనలు ఆధ్యాత్మిక సత్యాలు అనేవి కొంతవరకు మాత్రం ఇవ్వబడ్డాయి నూతన నిబంధనలు పాత నిబంధనకు సంబంధించినటువంటి ఛాయలన్నిటికీ నిజరూపం కొత్త నిబంధనలో లభించింది సో పాత నిబంధనలు ఏదైనా ఒక అంశం మాట్లాడి దాని మీద కొత్త నిబంధన మరిన్ని అంశాలను వెల్లడి చేస్తే అప్పుడు మనం పాత నిబంధనని కన్సిడర్ చేస్తామా కొత్త నిబంధనను కన్సిడర్ చేస్తామా ఆబ్వియస్లీ మనం కొత్త నిబంధనని కన్సిడర్ చేస్తాం సో కొత్త నిబంధన కొత్త నిబంధనలో ఆయన మాట్లాడుతూ అంటున్నాడు అసలు పరలోకంలో ఎవరు మాట్లాడలేరు వాళ్ళు వాళ్ళు కనపడదు వినపడదు ఓన్లీ స్థుతి తప్ప మధ్యవర్తిత్వ ప్రార్థనలు ఉండవు అని అన్నారు సో దానికి మనం సమాధానం ఇద్దాం మొదటగా ఆయన ఇంకొక మాట ఏమన్నాడంటే దీనికి కొంచెం చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చుకెళ్దాం ఒకవేళ కోనేశౌరి బాబు గారు వాళ్ళ నాన్న పరలోకంలో వెళ్ళి ఉంటే సో ఒకవేళ ఆయన పరలోకంలో ఉంటే వీళ్ళ ఇంట్లో వీళ్ళ తమ్ముడికో ఎవరికో యాక్సిడెంట్ అయితే ఆయన వీళ్ళ కుటుంబం గురించి ఎక్కువ ఆలోచిస్తాడు అప్పుడు ఆయనకి నిజంగానే పరలోకమే నరకం అయిపోతుంది అని అన్నారు సేమ్ ఇలాంటి క్వశ్చనే రెండు వేల సంవత్సరాల క్రితం కొంతమంది యేసుక్రీస్తు దగ్గరికి తీసుకువెళ్ళారు కోణశౌరిబాబు గారు మీరు బైబిల్ బాగా చదివింటే అది మీకు బాగా తెలిసి ఉండేది సో రెండు వేల సంవత్సరాల క్రితమే సేమ్ ఇలాంటి క్వశ్చనే పరలోకంలో పెళ్ళి ఉంటుందా అనేటువంటి అంశం గురించి యేసుక్రీస్తున్నడిగితే ఆయన ఈ విధంగా సమాధానం ఇచ్చారు మత్సు వార్త ఇరవై రెండవ అధ్యాయం ముప్పై వచనం పునరుత్న అందు ఎవరును పెండ్లు చేసుకున్నారు పెండ్లకి ఇయ్యబడరు వారు పరలోకమందు ఉన్న దూతల వలె ఉందరు అంటే వన్స్ పరలోకానికి వెళ్ళిన తర్వాత అయిన తరువాత ఆత్మలు పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుని సన్నిధికి వెళ్ళిన తరువాత వారు పరలోకంలో దేవదూతల్లాగా ఉంటారు వాళ్ళు పెండ్లకి ఇయ్యబడరు పెళ్లికి ఏమంటారంటే లిటరల్గా కట్టే పెళ్ళి అని కాదు బదులుగా వాళ్ళకి బంధుత్వాలు అనేవి ఉండవు మనందరం యేసుక్రీస్తులు అప్పుడు ఇండివిజువల్ ఆత్మలం అప్పుడు మళ్ళీ కుటుంబాలు ఉండవు అక్కడ వంశాలు ఉండవు కులాలు ఉండవు కాబట్టి మీ నాన్న ఒకవేళ పరలోకంలో ఉంటే ఆయన అప్పుడు విశ్వ మానవుడు అవుతాడు అందరి కోసం ప్రార్థన చేసే మానవుడు అవుతాడు తప్ప ఓన్లీ మీ కుటుంబం కోసమే ప్రార్థన చేసుకునే వ్యక్తి అవ్వడు అదే యేసుక్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితం ఇచ్చాడు ఆ విషయాన్ని కొంచెం గుర్తుంచుకోవాలని కోరుతున్నాను ఆ తరువాత పరలోకంలో మధ్యవర్తిత్వ ప్రార్థనలు ఉండవు ఎందుకంటే పరలోకంలో వారికి ఏమి కనపడదు వినపడదు అని అన్నారు ప్రసంగిలో ఉన్న కాంటెక్స్ట్ అది కాదు బట్ పరలోకంలో ఉన్నవారికి ఏమి వినపడదు కనపడదు అన్నారు కదా అందుకని మీకు సమాధానం ఇస్తున్నాం సాధారణంగా మధ్యవర్తిత్వ ప్రార్థనలు చేయాలి పునీతుల మధ్యవర్తిత్వ ప్రార్థనలు చేయాలంటే మొదటగా వారు సజీవంగా ఉండాలి అంటే జీవంతో ఉండాలి జీవంతో ఉన్నవారే ప్రార్థించగలరు మరణించిన వారు ప్రార్థన చేయలేరు కదా సో జీవంతో ఉన్నారా లేరా అనే దానికి వాడు యేసు సమాధానం ఇస్తూ మనం ఆయనకి చదివి వినిపించిన అదే రిఫరెన్స్ దానికి కొంచెం వెనక ముందు వచ్చినా మతేసు వార్త ఇరవై రెండు అధ్యాయం ఇరవై తొమ్మిది నుంచి ముప్పై రెండు వచ్చినాలు చదివి వినిపిస్తాను అందుకు యేసు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరపాటు పడుచున్నారు పునరుత్నం ముందు ఎవరు పెళ్ళి చేసుకున్నారు పెండ్లకి ఇయ్యబడరు వారు పరలోకమంది ఉన్న దూతల వాళ్ళే ఉందరు మృతుల పునరుత్వనం గురించి నేను అబ్రహాము దేవుడను ఈసాకు దేవుడను యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు ఆయన సజీవులకి దేవుడు మృతులకి దేవుడు కాదు అని స్పష్టంగా స్వీకరిస్తే చెప్తున్నాను అంటే మరణించిన వారందరూ వాడు పాపాలు చేయని లేదా మంచి పుణ్యాత్ముడిగా బ్రతకని వాడు పరలోకానికి వెళ్ళేవాడైనా నరకానికి వెళ్ళేవాడైనా వాళ్ళందరూ సజీవులే వాళ్ళందరూ పూర్తిగా ఆత్మ నల్ అంటే బ్లాంక్ అయిపోయినట్టు కాదు వాళ్ళందరూ సజీవంతోనే ఉంటారు మన దృష్టిలో ఈ లోకం దృష్టిలో ఈ శరీరము ఈ మట్టి అనేటువంటి బాడీని మాత్రమే వదిలి వెళ్తున్నారు ఆత్మరూపంలో వాళ్ళు ఎల్లప్పుడూ జీవించే ఉంటారు వాళ్ళు చేసినటువంటి క్రియల ప్రకారం ఏదో నరకానికి వెళ్తారు లేదా పరలోకానికి వెళ్తారు సో దేవుడు సజీవులకే దేవుడు మరణించిన వాళ్ళకే కాదు మరణించిన వాళ్ళు ఎవరు ఉండరు అంటే లిటరల్గా ఆత్మ అనేది బ్లాంక్ అయిపోయిన వాళ్ళు ఎవరు ఉండరు సో మనం మనసు మరణించామని అంటే మన ఆత్మ మన క్రియలను బట్టి నరకానికో పరలోకానికో వెళ్తుంది సో అంటే ఆ విధంగా ఆత్మలన్నీ జీవించే ఉంటాయి అని యేసుక్రీస్తు చెప్తున్నాడు అంటే మొదటగా పరలోకంలో ఉన్న వాళ్ళు జీవించి ఉన్నారు అని అర్థమైంది ఆ తర్వాత మనకి పరలోకంలో ఉన్న వాళ్ళకి మధ్య ఏదో ఒక రిలేషన్ ఉండాలి లేకపోతే వాళ్ళు మన గురించి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు జీవించే ఉన్నారు అంటే మరణం తర్వాత నుంచి రిఫరెన్స్లు యాడ్ చేసుకుంటూ వెళ్దాం ఒక వ్యక్తి ఉన్నాడు మరణించాడు మరణించిన తర్వాత ఆ వ్యక్తి జీవించి ఉంటే మాత్రమే ప్రార్థనలు చేయగలరు మరణించి బ్లాంక్ అయిపోతే చేయలేడు సో జీవించి ఉన్నాడు అనే యేసుక్రీస్తు చెప్పాడు సో జీవించి ఉన్న వ్యక్తి పరలోకానికి వెళ్ళాడే అనుకుందాం పరలోకానికి వెళ్ళిన వ్యక్తి దేవుణ్ణి స్తుతించడమే కాకుండా ఇతరుల కొరకు ప్రార్థనలు చేయాలి అని అంటే ఈ మరణించినటువంటి వ్యక్తి అనగా పరలోకానికి ఆత్మ చేరినటువంటి వ్యక్తి భూమి మీద ఉన్నటువంటి వ్యక్తులకి మధ్య ఒక సంబంధం ఉండాలి సంబంధం లేకపోతే ఎవరైనా ఎందుకు ప్రేయర్ చేస్తారు సంబంధం ఉండాలి ఎలా ఉంది బైబిల్లో క్లియర్గా పౌలు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు ఇప్పుడు పౌలు కొరింతీలకు రాసిన మొదటి లేక పన్నెండవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాలు ఏమంటున్నాడు వినండి కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడను ఒక అవయవము ఘనత నొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించడం అటువలనే మీరు క్రీస్తు యొక్క శరీరం అయి ఉండి వేరువేరుగా అవయవముల ఉన్నారు అంటే శ్రీ సభలో చేర్చబడిన వాళ్ళందరిని ఉద్దేశించి పౌలు గారు మాట్లాడుతూ మనమందరం యేసుక్రీస్తు శరీరంలో వివిధ రకాల అవయవాలము అంటే అన్నం తినాలి అని అంటే ఈ చెయ్యి నోటి దగ్గరికి వెళ్ళాలి చెయ్యి అనేటువంటి అవయవం నోరు అనేటువంటి అవయవానికి ఆహారం అందిస్తుంది ఈ నోరు అనే అవయవం దాన్ని నమిలి నోట్లో కడుపులోకి పంపించి ఈ కడుపులో ఉన్నటువంటి రకరకాల జీర్ణ ప్రక్రియల ద్వారా తిరిగి ఈ చేతికి శక్తిని అందిస్తుంది ఈ విధంగా శరీరంలో ఉన్నటువంటి ఒక్కొక్క అవయవం తనకు తానే పోషించుకుంటూ బ్రతుకుతూ ఉంది అంటూ ఏసుక్రీస్తు ఈ శరీర అవయవాలన్నింటినీ ఏ సారీ నేత పౌలు గారు ఈ అవయవాలన్నీ ఏసుక్రీస్తు యొక్క శరీరంలో భాగము అని చెప్పాడు అది ఒక మా ఒక మాట గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత ఎఫ్సిఏలకు రాసినటువంటి లేఖ నాలుగో అధ్యాయం పదహారో వచనంలో ఈ విధంగా అంటున్నాడు యేసుక్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు ఆయన నుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణం చొప్పున పనిచేయు చుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత హతుకబడి ప్రేమ ఎందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది అంటే విడివిడిగా ఉన్న అవయవాలన్నీ కలిసి ఒకదానితో ఒకటి పోషించుకుంటూ వాటికి క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటున్నాయి పుణ్యత పౌల్ గారు ఏమన్నా సైన్స్ పాఠం చెప్తున్నారా ఇక్కడ ఆయన మానవ శరీర నిర్మాణం అని చెప్పి నాలుగైదు తరగతుల్లో వచ్చేటువంటి శరీర విజ్ఞాన శాస్త్రంలో పాఠం చెప్తున్నాడా కాదు బదులుగా క్రైస్తవులందరూ వారి మధ్య ఐక్యత ఎలా ఉండాలి అనేది వివరిస్తూ క్రీస్తు శరీరంలో ప్రతి ఒక్కరిని భాగం చేస్తున్నాడు ఇప్పుడు ఆలోచిద్దాము క్రీస్తు శరీరంలో సృజన్ అనేటువంటి వ్యక్తి నేనున్నాను నేను ఒక అవయవం కోన శౌరిబాబు గారు ఒక అవయవం సాంబశివరావు గారు ఒక అవయవం ఇప్పుడు సృజన్ అనేటువంటి ఒక వ్యక్తి మరణించాడు అనుకోండి క్రీస్తు శరీరంలో ఒకవేళ నేను చెయ్యి అనుకోండి లేదా వేళ్ళు అనుకోండి నేను మరణిస్తే ఈ వేళ్ళు పనిచేయకుండా ఆగిపోతాయా కాదు కదా ఇక్కడ భూలోకపరంగా నేను మరణించవచ్చు కానీ నేను పరలోకానికి వెళ్తాను పరలోకంలో దేవుని సన్నిధిలో ఉండి స్టిల్ ఇంకా ఈ భూమి మీద ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థిస్తాను అంటే ఈ అవయవాలన్నీ తమకై తమ పోషించుకునేలాగున అవి శ్రమ అవి ఒకదాన్ని ఒకటి పోషించుకుంటున్నాయి ఇది ఆధ్యాత్మిక పరిభాషలోకి వస్తే క్రీస్తు శరీరంలో ఉన్నటువంటి మనమందరము ఒకరి మంచి కోసం ఒకరం ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాము ఇక్కడ మరణించినంత మాత్రాన యేసుక్రీస్తు శరీరంలో ఒక భాగం పడిపోదు ఎందుకంటే మరణించేది శారీరకంగా భూమి మీదనే కానీ పరలోకంలో కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అంటే మొదటిగా మరణించాము ఆ వ్యక్తి ఆత్మ జీవంతో ఉంది జీవంతో ఉన్న ఆత్మ పరలోకానికి వెళ్ళింది పరలోకంలో ఉన్న ఆత్మ సైలెంట్గా కూర్చోకుండా ఏం చేస్తున్నారు అనేది ఇప్పుడు మనకు అర్థం కావాలి జీవంతో ఉన్న వారికి భావోద్వేగాలు ఉన్నాయా లేవా కేవలం జీవంతో అక్కడ ఉండి స్థుతి 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 అని అరసడం కాదు బదులుగా వారిలో ఆ భావోద్వేగాలు అంటే భావోద్వేగాలు లేకుండా రియాలిటీ అనేది మనకు కనిపించదు కొంతమంది ఉంటారు కదా అబ్జర్వ్ చేయండి ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ కనిపించకుండా సైలెంట్గా చెప్పుకుంటూ వెళ్తున్నారు అనుకోండి లేదా ఏదన్నా ఒక పనిని సైలెంట్గా చేస్తుంటే ఆ వ్యక్తి రియాలిటీని మనం అబ్జర్వ్ చేయలేము వెంటనే కోపం వచ్చినప్పుడు ఆ ముఖంలో క కవలికలు అనేవి కనిపించాలి బాధ కలిగినప్పుడు కన్నీళ్ళు వచ్చేటప్పుడు అదంతా మనం అబ్జర్వ్ చేస్తుంటాం సేమ్ అలాగే పరలోకంలో ఉన్నటువంటి వారు కూడా ఏదో అక్కడ ఉన్నాం కదా అని స్థుతించట్లేదు బదులుగా వాళ్ళ వాళ్ళ యొక్క భావోద్వేగాలు వాళ్ళ స్థుతుల్లో వాళ్ళ యొక్క ప్రార్థనల్లో వ్యక్తమవుతున్నాయి వాళ్ళు మధ్యవర్తిత్వ ప్రార్థనలు చేయడం లేదని అన్నారు కదా మా కోసం తీర్పు తెలుసు అండి భూలోక వాసుల మీద అని ప్రార్థించే పునీతులు మీరు వినండి ప్రకటన గ్రంథం లేదా దర్శన గ్రంథం ఆరో అధ్యాయము తొమ్మిది నుంచి పదకొండు వచనాలు చదువుతాను వినండి పునీత యోహాను గారు పరలోకానికి వెళ్ళారు దర్శనంలో ఆ దర్శనంలో పరలోకంలో ఒక బలిపీఠాన్ని చేశారు బలిపీఠం కింద కొంతమంది ఆత్మలను చూశాడు ఆ ఆత్మలు ఏం చెబుతున్నారో వినండి ఆయన ఐదవ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము కింద సూచితని ఇప్పుడు చూడండి పరలోకంలో ఉన్నవారు స్థుతి తప్ప ఏం మాట్లాడరు మధ్యవర్తిత్వ ప్రార్థనలు చేయరు అని అన్నారు కదా వాళ్ళ భావోద్వేగాలను ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు చూడండి పదో వచనంలో ఆపునీతులు అనగా వధింపబడిన వారి యొక్క ఆత్మలు వారు నాథ సత్యస్వరూపి పరిశుద్ధుడ ఎందాక తీర్పు తీర్చకయో మా రక్తం నిమిత్తము భూ నివాసులకు ప్రతిదండనక ప్రతిదండన చేయకయో అని బిగ్గరగా కేకలు వేసిరి ఆ బలిపీఠం కింద ఉన్నటువంటి వారు హత్తు మరణించిన వారు ఇంక్లూడింగ్ పునీత స్టీఫెన్ గారు ఉంటే అందులో ఉండి ఉండాలి బలిపీఠం కింద ఆ స్టీఫెన్ గారు వాళ్ళతో కలిసినటువంటి ఇతర ఆత్మలు అపోస్త్రులు వాళ్ళ యొక్క ఆత్మలన్నీ దేవుణ్ణి అడుగుతున్నాయంట ప్రభు ఇంకా ఎప్పుడు వాళ్ళకి తీర్పు ఎప్పుడు మమ్మల్ని చంపినటువంటి వారికి తీర్పు ఎప్పుడు అని అడిగితే అప్పుడు దేవుడు అని చెప్తున్నాండి వచ్చిన తెల్లని వస్త్రములు వారి ప్ర వారిలో ప్రతి వారికి ఇవ్వడను మరియు వారి వల్లని చంపబడబో వారి యొక్క సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తిగా వరకు ఇంకా కొంచెం కాలం విశ్రమి విశ్రమింపవాలని వారితో చెప్పబడేను సో వాళ్ళకి దేవుడు చెప్తున్నాడు ఏమనంటే మీరు మరణించారు హతసాక్షులు ఎక్కడికి వచ్చారు బాగానే ఉంది కానీ ఇంకా కొంతమంది సహోదరులు ఇంకా పొందాల్సి ఉంది వాళ్ళు ఆ మరణాలని హతసాక్షులను ఇంకా పొందాలని పొందాల్సి ఉంది వాళ్ళు వచ్చే వరకు ఓపిక పట్టండి అని దేవుడు చెప్తున్నాడు అంటే ఇక్కడ మరణించినటువంటి ఆత్మలు పరలోకానికి వెళ్ళి సైలెంట్గా ఉండి స్థుతి అనడమే కాదు వారి యొక్క భావోద్వేగాలను ఎక్స్ప్రెస్ చేశారు ఎక్స్ప్రెస్ చేసినప్పుడు భవిష్యత్తు గురించి దేవుడు వాళ్ళకి చెప్పాడు ఇది ఇక్కడ కీలకం అంటే పరలోకంలో ఉన్న వాళ్ళకి భవిష్యత్తు తెలుస్తుందా అంటే ఎస్ తెలుస్తుంది ఏ విధంగా వాళ్ళేదో ఇక్కడ మరణించి పరలోకానికి వెళ్ళిపోయినంత మాత్రం వాళ్ళు దేవుళ్ళైపోయి వాళ్ళకి అది తెలుస్తుంది అని కాదు బదులుగా దేవుడే ఆ సమాచారాన్ని వీళ్ళకి ఇస్తున్నాడు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి భవిష్యత్తును దేవుని ద్వారా వాళ్ళు తెలుసుకుంటున్నారు ఆ తర్వాత ఇంకొక అధ్యాయ ఇంకొక అంశాన్ని పరిశీలిద్దాం యేసుక్రీస్తు ఏలియా మోషేలతో కలిసి మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇది మనకు తెలియందేమి కాదు కాకపోతే జస్ట్ వచనాలను వివరిస్తాను ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి ఎనిమిది దినములైన తర్వాత ఆయన పేతురును యువానును యాకోబును వెంట పెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కాను ఆయన ప్రార్థించు ఆయన ముఖరూపము మారాను ఆయన వస్త్రములు తెల్లనివై వై దగ మెరిశాను మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండరి వారు మోషే ఏలియా అనువారు వారు మహిమతో ఆగిపడి ఆయన ఎరుషలేములో నెరవేర్చబో నిర్గమనమును గురించి మాట్లాడుచుండరి బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి మొదటగా మోషే మరణించాడు ఏలియా ఆత్మ శరీరాలతో ఎత్తబడ్డాడు ఏలియా కావచ్చు హనుకు కావచ్చు మరి తల్లి కావచ్చు వీళ్ళందరూ ఆత్మ శరీరాలతో ఎత్తబడ్డారు అయితే మోసే మరణించాడు మరణించిన తర్వాత కూడా ఇప్పుడు మోసే తిరిగి జీవంతో అనగా మహిమతో అని రాశారు ఇక్కడ సో మహిమతో యేసుక్రీస్తు దగ్గర కనిపించాడు సో ఇదైనా మీకు ఒక ఎగ్జాంపుల్ కావాలి అంటే దర్శనాలు ఇవ్వడం అనేది కొత్త నిబంధన కాలంలోనే మొదలైంది ఎందుకంటే ఏమైనా ఇంకో చోట మాట్లాడదు మరి తల్లి దర్శనాలు ఇవ్వగలదా అనేసి మాట్లాడారు అసలు అవసరం ఉందా అని మాట్లాడారు మరి ఇక్కడ ఏలియా యోహాను దర్శనం ఇవ్వాల్సిన అవసరం ఏమాత్రం జస్ట్ వన్ పర్సెంట్ ఉందని నాకు ప్రూవ్ చేయండి ఏసుక్రీస్తు శిలువ శ్రమల విషయంలో మోషే ఏలియాలు కనపడటం వల్ల ఈ మార్పు జరిగింది అని ఒక్క వచనం నాకు కోట్ చేయండి అసలు ఏ అవసరం లేదు వాళ్ళు కనిపించినా కనిపించకపోయినా అసలు ఏసుక్రీస్తు జీవిత విధానంలో కానివ్వండి ఆయన శిలువ శ్రమల్లో కానివ్వండి మరణ పునరుత్నాల్లో కానివ్వండి ఎక్కడా వచ్చిన మార్పు లేదు ఆయన ఎందుకు కనిపించారు వాళ్ళు అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పటి వరకు దేవుడు దేవదూతలు కలిసి కనిపిస్తూ ప్రజలను దేవుని వైపు నడిపించడానికి వెళ్ళారు ఇక మీదట పునీతులు రాబోతున్నారు వాళ్ళు దర్శనాలు ఇవ్వబోతున్నారు యోహాన్ గారు దర్శనాలు ఇవ్వడం చూసాం అంతుని గారు ఇవ్వడం చూసాం మరే తల్లి ఇవ్వడం చూసాం అనేక మంది పునీతులు దర్శనాలు ఇవ్వడం చూసాం ఇవన్నీ నమ్మరు ప్రొటెస్టెంట్ సోదరులు పాస్టర్ బాబు కూడా ముందు క్యాథలిక్ అని చెప్పాడు ఆ తర్వాత ప్రొటెస్టెంట్ అయ్యాను అని చెప్పాడు మరి ఇప్పుడు మీరే చెప్పండి ఏలియా తర్వాత మోషే కనిపించాల్సిన అవసరం ఏంటి వాళ్ళు కనబడటం వల్ల జరిగినటువంటి మార్పు ఏంటి అనేది ఒక ఎగ్జాంపుల్ చూపించండి బైబిల్ నుంచి లేదు జస్ట్ యేసుక్రీస్తు ఒక రిఫరెన్స్ ఇవ్వాలనుకున్నాడు మీలాంటి వాళ్ళు వస్తారు ఫస్ట్ కోన శౌరిబాబు గారు లాంటి వాళ్ళు వచ్చి పునీతుల గురించి అడ్డదిడ్డంగా మాట్లాడతారు కాబట్టి నేను వాళ్ళకు ఒక సాక్ష్యం ఇవ్వాలి అని యేసుక్రీస్తు నిశ్చయించుకున్నాడు ఆ రోజు అందుకే ఇచ్చాడని నేను నమ్ముతున్నా ఎందుకంటే జస్ట్ ఒక రిఫరెన్స్ లాగా ఇవ్వడానికి యేసుక్రీస్తు చూపించడానికి ఆ తర్వాత ఈ మోష ఏలియా కనిపించడం మాత్రమే కాదు కనిపించి వాళ్ళు ఏం చేస్తున్నారంట వినండి వారు మహిమతో ఆగపడి ఆయన ఎరుషలేములో నెరవేర్చబోవు నిర్గమనం గురించి మాట్లాడుచుండీ నెరవేర్చబోవు నిర్గమనం అంటే శిలువ శ్రమల గురించి రాబోవు శిలువ శ్రమల గురించి మాట్లాడుతున్నారు ఇంకా రాలేదు శిలువ మరి వాళ్ళకి భవిష్యత్తు ఎలా తెలిసింది వాళ్ళు ఎలా ఏ ఏ అంశాన్ని ఆధారం చేసుకొని వాళ్ళు యేసుక్రీస్తు శిలువ శ్రమల గురించి మాట్లాడుతున్నారు శిష్యులకే ఇంకా పూర్తిగా తెలియదు యేసుక్రీస్తే రెండు మూడు సార్లు అన్నాడు నేను ఐరుషురంలో ప్రవేశించాలి దెబ్బలు తినాలి తర్వాత మరణించాలి తిరిగి లేవాలి అని శిష్యులతోనే అప్పటికి ఒకటి రెండు సార్లు మాత్రమే అన్నాడు అలాంటిది మోస ఏలియాలు వచ్చి జరగబోవు నిర్గమనం గురించి ఎలా మాట్లాడగలుగుతున్నారు అంటే ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళకు భవిష్యత్తు తెలుసు ఎలా తెలుసు అని అంటే అది దేవుడు వాళ్ళకి అందించినటువంటి నాలెడ్జ్ మనం ముందు కూడా చూసాం పునీతులు బలిపేటం కింద నుంచి వాళ్ళు కేకలు వేసినప్పుడు దేవుడే స్వయాన వాళ్ళకి సమాచారం ఇచ్చాడు మీరు ఇంకా కొంతకాలం వెయిట్ చేయాలి ఇంకొంతమంది అతసాక్షులుగా మరణించాలి వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు చూద్దాం అని చెప్పి యేసుక్రి దేవుడు వాళ్ళకి సమాధానం ఇవ్వడం చూశాం ఇక్కడ ఎగ్జాక్ట్గా మోసే ఏలియాలు యేసుక్రీస్తు దగ్గర జరుగుతున్నది కూడా ఇదే సంఘటన అంటే పునీతులకి భవిష్యత్తు తెలుసు వాళ్ళు పరలోకానికి వెళ్ళాక దేవుళ్ళు అయిపోయి భవిష్యత్తుని తెలుసుకోవట్లేదు బదులుగా దేవుని నుంచి తెలుసుకుంటున్నారు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఆ తర్వాత పునీతులు వాళ్ళు మరణించిన తర్వాత పరలోకం వెళ్తారు పరలోకం వెళ్ళిన వారు స్థుతించడం మాత్రమే కాదు వాళ్ళు భావోద్వేగాలు ఎక్స్ప్రెస్ చేయగలరు జీవంతో ఉన్నారని తెలుసుకున్నాం వాళ్ళు భవిష్యత్తును తెలుసుకోగలరు దేవుని ద్వారా అని అర్థం చేసుకున్నాం ఇప్పుడు వాళ్ళు అసలు మధ్యవర్తిత్వ ప్రార్థన చేస్తున్నారా అది బైబిల్లో ఉందా అది పరిశీలిద్దాం మధ్యవర్తిత్వ ప్రార్థనల గురించి దర్శన గ్రంథం అనగా ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయం ఎనిమిదో వచనం ఇదంతా పరలోకంలోనే జరుగుతుంది దర్శన గ్రంథం దాదాపు డెబ్భై శాతం మొత్తం పరలోకంలోనే జరుగుతుంటుంది సో ఎనిమిదో వచనంలో పరలోకంలో ఈ విధంగా జరుగుతుందంట ఆయన దానిని తీసుకునినప్పుడు ఆ నాలుగు జీవులను వీణలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఇరువది నలుగురు పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిల పడిరి ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు పరలోకంలో కేవలం స్థుతి మాత్రమే ఉంటుంది అని మీరే అన్నారు మరి పునీతులు ఈ ధూపంతో కలిపినటువంటి ప్రార్థనలు ఎలా చేయగలుగుతున్నారు దేవునికి ఈ ప్రార్థనలను ఎలా అర్పించారు మీరు వివరించండి పాస్టర్ కోన శౌరి బాబు గారు ఆ తర్వాత సేమ్ ఇంకొక రిఫరెన్స్ ఇస్తున్నాను అదే దర్శన గ్రంథం అనగా ప్రకటన గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వచనాలు వేనండి ఆయన ఏడవ ముద్రను విప్పినప్పుడు పరలో మందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉండెను అంతటా నేను దేవుని ఎదుట నిలుచు ఏడుగురు దేవదూతలను చూసి వారికి ఏడు బోరలు ఇవ్వబడను మరియు సువర్ణ దూపార్థి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకాయి జాగ్రత్తగా వినండి ఆ ప్రేయర్స్ ఆఫ్ సెయిన్స్ ఇవి అంటే పరలోకంలో ఉన్న పునీతుల యొక్క ప్రార్థనలు సో ఆ ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహుధూప ద్రవ్యములు ఇవ్వబడను అప్పుడు ఆ ధూప ద్రవ్యములు పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతుల నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరాను ఇక్కడ మొదటి నేను ఇచ్చిన ఐదవ అధ్యాయం రిఫరెన్స్లో ఓన్లీ పునీతులు మాత్రమే ప్రార్థన చేయడం కనిపిస్తుంది ఈ ఎనిమిదో అధ్యాయంలో పునీతులు ప్లస్ దేవదూతలు ఇద్దరు కలిసి ప్రార్థనలు చేయడం మనం అంటున్నాం దేవదూతలు ఏం సైలెంట్గా ఉండే వ్యక్తులేం కాదు మనకు కూడా కావుల దేవదూతలు ఉంటారు సృజమైనటువంటి వ్యక్తి నేను ఇక్కడ ఎదురుగా కూర్చొని ఉన్నాను నా పక్కన ఏం కనిపించట్లేదని మనం అనుకుంటాం కానీ ప్రతి ఒక్కరికి కథలకి శ్రీసభ చెప్తుంది బైబిల్ కూడా చెప్తుంది ప్రతి ఒక్కరికి కావుల దేవదూతలు ఉంటారు వారు మన కొరకు ఎల్లప్పుడూ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు అందుకనే భూలోకంలో ఒక్క వ్యక్తి మారు మనసు పొందితే పరలోకంలో సంతోషం పరలోకంలో సంబరం జరుగుతుందని అన్నారు పరలోకంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ వ్యక్తి కోసం ఆ వ్యక్తి మార్పు కోసం ప్రార్థన చేస్తూ ఉండకపోతే అసలు సంబరాలు ఎందుకు ఇంకా వారు అతని కొరకు ప్రార్థిస్తున్నారు కాబట్టి ఆ సంబరాలు సేమ్ అలాగే ఇక్కడ ప్రార్థిస్తున్నటువంటి వారు కేవలం పునీతులు మాత్రమే కాదు పరలోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దేవదూతలు కూడా ప్రార్థిస్తుంటారు అందుకనే కతులకి శ్రీసభలో మన పక్కనే ఉన్నటువంటి కావలి సన్మానస్కులు అంటారు అంటే కావులి దేవదూతలు సో కావులి దేవదూతలకి ప్రత్యేక ప్రార్థనలు ఉంటాయి ఆ తర్వాత పునీత మైఖేల్ ప్రార్థనలు ఉంటాయి అదేవిధంగా పునీత ఎవరు గాబ్రియేలు పుణీత గాబ్రియోలు గారికి ప్రార్థనలు ఉంటాయి అనేక మంది దేవదూతలకి ప్రార్థనలు ఉంటాయి ఇది కథవులకి శ్రీ సభ తొలినాటి నుంచి టీచ్ చేసుకుంటూ వస్తున్నటువంటి విశ్వాస సత్యాలు ఇవన్నీ ఈనాడు ప్రొటెస్టెంట్ సోదరులు వచ్చి నాలుగు బైబిల్ వాక్యాలు ఇదిగో మన పాస్టర్ కోన శవరిబాబు గారు కదా చూపించినట్టు అసలు సంబంధం పరలోకం నరకంతో సంబంధమే లేని ఒక వచనం తీసుకొచ్చి చచ్చారు అది కనపడదు వినపడదు నిజమే శవానికి చచ్చిన శవానికి కనపడదు వినపడదు కానీ చచ్చిన తరువాత సిచ్యువేషన్ అక్కడ రాయబడలేదు కదా ప్రసంగిలో అంటే మీకు ఆ వచనం అవసరం కాబట్టి అక్కడ వాడుకొని దాన్ని అంతటితో వదిలేసాయి బైబిల్ని ఇంటర్ప్రిట్ చేయాల్సిన పద్ధతి అది కానే కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇది మధ్యవర్తిత్వ ప్రార్థనలకు సంబంధించినటువంటి డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎవిడెన్సెస్ ఇంకా కొన్ని చూపించవచ్చు కాకపోతే కనీసం వీటితో ఆయన మీరు అర్థం చేసుకోగలరు అని భావిస్తున్నాను ఆ పరలోకంలో ఉన్నవారికి కనపడదు వినపడదు అని అన్నారు కదా వాళ్ళకున్న భావోద్వేగాలు వాళ్ళు భవిష్యత్తును తెలుసుకోవడం భవిష్యత్తు తెలుసుకోవడమే కాదు దేవుని అనుమతితో భూమి మీద దర్శనాలు ఇవ్వడం ఎవరు మోసేయాలి అలాగా వాళ్ళు భవిష్యత్తు గురించి మాట్లాడటం అదేవిధంగా ప్రార్థనలు పరలోకంలో ఉన్నటువంటి పునీతులు ప్రార్థనలు చేయడం దేవుని సన్నిధికి ప పునీతులు దేవదూతలు కలిసి ప్రార్థనలు దేవుని సన్నిధికి వెళ్ళేలా చేయడం ఇవన్నీ బైబిల్లో చూపించాను బహుశా మీ పది కోట్లు కొద్దు దానికి బదులుగా ఎవరుకోవాలి సాయం అందించండి చాలా అనుకుంటున్నా అనుకుంటున్నాను తర్వాత ఈయన మాట్లాడినటువంటి రెండు అంశాన్ని పరిశీలిద్దాం ఒకసారి

క్యాలెండర్ని నూతనీకరించారు అంటే క్యాథలిక్ చర్చ్కి ఒక క్యాలెండర్ ఉంటుంది ఆ క్యాలెండర్లో ఏ రోజు ఏ ఏ రిఫరెన్స్ చదవాలి ఆ రోజు ఉన్నటువంటి పునీతులు ఎవరు అంటే ఏ పునీతుని ప్రత్యేకంగా ఆ రోజు గుర్తు చేసుకోవాలి అనేది బైబిల్లో బైబిల్ కాదు సారీ క్యాథలిక్ క్యాలెండర్లో ఆ డీటెయిల్స్ అన్ని పెడతారు అందులో అంటే బైబిల్ రిఫరెన్సెస్ ప్లస్ ఆ రోజున్న సెయింట్ ఎవరు అనే క్యాలెండర్ని కథలకి శ్రీశభ ప్రతి ఏడాది విడుదల చేస్తుంది మన ప్యారిషుల్లో కూడా ఇస్తూ ఉంటారు మీ ఇంట్లో కూడా బహుశా ఉండే ఉంటాయి అయితే ఈ క్యాలెండర్కి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో ఆరవ పాల్పా గారు ఒక చిన్న చేంజ్ చేశారు ఆ చేంజ్ ఏంటంటే అప్పటి వరకు ఉన్నటువంటి కొంతమంది పునీతుల యొక్క పేర్లను ఆ క్యాలెండర్ నుంచి తొలగించాడు ఎందుకు తొలగించాడు అని అంటే దానికి ఒక నాలుగు కారణాలు ఉన్నాయి అందులో మొట్టమొదటిది ఏంటంటే పునీతుల పండుగలు ఎక్కువగా ఉండడం అంటే ఒకటే రోజున రెండు మూడు పునీతుల పేర్లు ఉండడం అంటే ఇద్దరు ముగ్గురికి ప్రత్యేకంగా గుర్తు చేసుకునే బదులుగా ఆ రోజు ఒక వ్యక్తే ఉంటే బాగుండు అనే విధంగా అంటే ఎక్కువగా ఉన్నటువంటి పునీతుల పండుగలని తగ్గించడం ఒకటో కారణం రెండవది ప్రపంచవ్యాప్త శ్రీ సభకు అవసరమైనటువంటి పునీతుల పేర్లను ఉంచడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క పునీతులు ఒక్కొక్క రంగంలో ఎక్కువగా కృషి చేసి ఉంటారు ఉదాహరణకి మదర్ తెరేసా గారు ఉన్నారు ఆమె పేరు ఎందుకు ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా అంటే ఈయన రాబోయేటువంటి మరింత సమాచారంలో ఈయన కూడా మదర్ తెరేసా గురించి మాట్లాడతాడు సో మదర్ తెరేసా అనేటువంటి వ్యక్తి ఇండియాలో ఎంత సేవ చేసిందో మనం చెప్పాల్సిన పని లేదు స్వయా స్వయాన మన భారతదేశ ప్రభుత్వం ఆమెను గుర్తించి భారతరత్నతో ఆమెను సత్కరించింది సో అంత గొప్పగా ఆమె చేసింది అంటే ఆమె చేసినటువంటి సేవలు అనేవి దేశం స్థాయిలో గర్వించదగ్గట్టుగా ఉన్నాయి సో ఇప్పుడు మదర్ తెరీసా అనే క్యాలెండర్లో చేర్చేటప్పుడు ఈమె కేవలం భారతదేశానికి మాత్రమే కాదు బదులుగా ప్రపంచవ్యాప్తంగా ఈ ఈమె యొక్క విషయాలు అనేవి తెలియాలి అని ప్రపంచానికి బోధించడం అనమాట సో ఆ విధంగా కొంతమంది షేడ్స్ ఉంటారు వాళ్ళు కేవలం ఒక చిన్న ప్రాంతంలో పనిచేసి ఉండొచ్చు వాళ్ళు చే వాళ్ళు మంచి జీవితం జీవించి ఉండొచ్చు అదేవిధంగా దేవుని ఆజ్ఞల ప్రకారం నడిచి ఉండొచ్చు పునీతులు అయి ఉండవచ్చు కానీ వారి గురించి ప్రపంచవ్యాప్త ప్రపంచవ్యాప్త శ్రీ సభ మొత్తానికి చెప్పాల్సినంత గ్రేట్ మెసేజ్ వాళ్ళ జీవితంలో ఉండొచ్చు ఉండకపోవచ్చు సో ఒకవేళ అలాంటి గొప్ప సందేశాలు వాళ్ళ జీవితంలో లేకపోతే లేదా వాళ్ళు కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే అయి ఉంటే అలాంటి వారి పేర్లని తొలగించారు ఆ తర్వాత క్రీస్తు సెలువ శ్రమల శ్రమలను గుర్తించే పేర్లను ఎక్కువగా పెట్టారు అంటే ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి యేసు క్రీస్తు శ్రమలకి ఏ విధంగా మాదిరిగా నిలబడ్డాడు పాస్కల్ మిస్టరీ అని అంటారు సో పాస్కల్ మిస్టరీకి దగ్గరగా ఉన్నటువంటి సెయింట్స్ ఎవరు అంటే ఆ అంశం మీద ఎక్కువగా మాట్లాడినటువంటి సెయింట్స్ ఎవరు అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ పేర్లను తొలగించారు ఇక నాలుగవదిగా కొంతమంది సెయింట్స్ యొక్క చరిత్రలు మనకు చాలా తక్కువగా తెలుస్తాయి ఉదాహరణకి క్రీస్తు శకం వందో సంవత్సరం రెండో సంవత్సరం మూడు వందల సంవత్సరం ఆ కాలాల్లో హతసాక్షులుగా మరణించిన వారు అనేక మంది ఉన్నారు కానీ వాళ్ళు హతసాక్షిగా మరణించారు అని చెప్పేసి ఒకటి రెండు లైన్లు ఆనాటి చరిత్రకారులు రాసిపెట్టి దాన్ని క్యాలెండర్లో అప్పుడు చేర్చుంటారు ఇప్పుడు క్రీస్తు శాఖ వంద రెండు వందల సంవత్సరాల్లో కానీ ఆ తర్వాత మనం పంతొమ్మిది వందల సంవత్సరాలు ముందుకు వచ్చేసాం కాలంలో ఆ వాళ్ళ చరిత్ర గురించి చాలా తక్కువగా అందుబాటులో ఉంది ఈరోజు సో అందువల్ల ఆ పేర్లను తొలగించారు తప్ప వారి యొక్క సెయింట్హుడ్ని పష్రుకోణేశ్వర బాబు గారు మీ మాటలో చెప్పాలంటే క్యాన్సిల్ చేసి పడేశారు కాదు బదులుగా వారిని క్యాలెండర్ నుంచి తప్పించారు వ్యక్తిగతంగా ఈ రోజుకి కూడా వారికి ప్రేయర్స్ చేయొచ్చు మధ్యవర్తిత్వ ప్రార్థనలు చేయవచ్చు ఉదాహరణకి క్రిస్టఫర్ ఉర్సులా వ్యాలంటైన్ అనేటువంటి పేర్లు మనందరికీ తెలిసినవే నేను ప్రత్యేకించి ఇవాళ మీరు తొంభై ఆరు మంది సెయింట్స్ అని అన్నారు కానీ యాక్చువల్గా తొలగించింది తొంభై మూడు మంది సెయింట్స్ మాత్రమే సో ఆ తర్వాత క్రిస్టఫర్ ఉర్సులా సెయింట్ వ్యాలెంటైన్ ఈ ముగ్గురు సైన్స్కి నేను ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నా ఈ ముగ్గురు పేర్లు ఆ తొంభై మూడు మంది లిస్టులో ఉన్నటువంటి వారన్నమాట పుణ్యత క్రిస్టఫర్ గారా పుణీత ఉర్సులా గారా పుణ్యత వ్యాలెంటైన్ గారా ఇదిగో మా యొక్క కోన శౌరిబాబు గారి యొక్క ఆత్మ తిరిగి దేవుని సన్నిధికి వచ్చేలాగా వారి వారు చేసేటువంటి పనులు కథోలి శ్రీ కథోలిక సభకు మీద నిందలు వేసేలాగా కాకుండా మరి అమ్మను తిట్టేలాగా కాకుండా ఆయన మంచిగా దేవుని మార్గంలో సన్మార్గంలో నడిచే వ్యక్తిలాగా ఉండాలని దేవుడికి మీరు ప్రార్థన చేయండి ఆయనకు సహాయం అందించండి కోనశ్వరి బాబు గారు మీ కొరకు ప్రార్థించాను వారు ముగ్గురు ప్రత్యేకించి మీ కొరకు ప్రార్థిస్తారు మీరు వీళ్ళ ముగ్గురు మీకు ప్యాటర్న్ సెయింట్ లాగా మారిపోవాలని కోరుకుంటున్నారు తర్వాత మూడవ అంశం ఆయన ఏం మాట్లాడుతున్నారో విందాం క్యాథలిక్ చర్చ్ ఒక సైంటికి ఒక డిపార్ట్మెంట్ వస్తుంది తలనొప్పు తాళినొప్పి ఒక సైంటు బార్బర్లకు ఒక సైంటు బార్ నడిపినోడికి ఒక సైంటు అలాగా ఉరుములు వస్తే ఒక సైంటు నీకు పలానా క్యాన్సర్ వస్తే ఒక సైంటు అలాగా సెయింట్లకి డిపార్ట్మెంట్లు ఉంటాయండి ఆ డిపార్ట్మెంట్ అంతా ఇక్కడ భూమి మీదే ఎలర్ట్ చేస్తారు వీళ్ళందరూ నేను చెప్పింది అబ్బాయి ఎవరైనా అబద్ధం అని చెప్తే టెన్త్ బైబుల్లో ఇది ఇందులో సెయింట్లు డిపార్ట్మెంట్లు ఉంటాయి ఏ సెయింట్ ఏ దేనికి ఇన్ఛార్జ్ ఏ సైంటు ఏ దేశానికి ఇన్ఛార్జ్ అని ఇప్పుడు ఒక కేథలిక్ ఎవరైనా నేను అంత వారికే ప్రార్థన చేస్తానంటే మంచి కేథలిక్ అండి నేను మదర్ మేరీకే జపం చెప్తానంటే మంచి కేథలిక్ అండి జోసెఫ్ తంబి అని విజయవాడ దగ్గర ఆ ఉంటది ఆయన ఆయన ఫాదర్ ఆయన సెయింట్ కూడా కాదు ఆయన సమాజం అనేది మట్టి తింటారు జోసెఫ్ తంబి అని ఆయనకే నేను ప్రార్థన చేస్తానంటే చాలా మంచి ఇప్పుడు మదర్ అని ఒక సెయింట్ కింద చేశారు ఆవిడ ప్రపంచంలో ఉన్న స్వమ్మలకి అంతటికి సెయింట్ నేను ఆవిడకే ముక్తానంటే మంచి క్యాథలిక్ నేను అది పెద్ద ముక్తం కొన్ని అంశాలు మాట్లాడారు మళ్ళీ ఆయన పది కోట్ల ఛాలెంజ్ తీసుకొచ్చారు ఫస్ట్ కోనేశ్వర బాబు గారు ఆయన ఎవరు ఒక ఆయన ఉన్నాడు ఇటీవల ఒక వీడియో కూడా చేశాం రాధా మనోహర్ దాస్ అని మీరు నాకు బైబిల్లో ఉన్న వాటికి అన్నిటికి సమాధానం ఇవ్వండి నేను డెబ్బై ఐదు లక్షలంతా ఇస్తానని చెప్పేసి ఆయన ఛాలెంజ్ చేశాడు ఆయనలాగా మీరు మాటకు ముందోసారి మాటకు వెనకసారి నేను పది కోట్లు ఇస్తా పది కోట్లు ఇస్తాను దేవునికి దానం చేయవయ్య స్వామి మంచిది ఒక యువకుడు వచ్చాడు ఆనాడు యేసుక్రీస్తు దగ్గరికి ప్రభువు నేను నిత్యజీవం పొందాలంటే ఏం చేయాలంటే నీ దగ్గర ఉన్నవీ అమ్మేసి నాతో పాటు రా అంటే రాలేదంట ఆయన మీ దగ్గర అంత డబ్బులు ఎక్కువగా ఉంటే దానం చేసి యేసుక్రీస్తుని అనుసరించండి ఏ టు మొత్తం దానం చేసి అనుసరించండి ఊరికి పది కోట్ల ఛాలెంజ్ పది కోట్ల ఛాలెంజ్ ఎందుకు ఇదంతా తర్వాత ఆయన మాట్లాడుతూ అంటున్నాడు ఒక్కో సెయింట్కి క్యాథలిక్ చర్చ్ ఒక్కో డిపార్ట్మెంట్ ఇచ్చేసింది ఆ తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి స్లమ్లందరికీ సెయింట్ మదర్ తెరిస్ అయింది జోసెఫ్ తమ్మి యొక్క సమాధి దగ్గర మట్టి తింటారు అని అంటున్నాడు ఆ తర్వాత అంతోని మరి అమ్మవారికి ప్రార్థన చేస్తే మంచి క్యాథలిక్ పునీతులకు మొక్కుతానంటేనే మంచి క్యాథలిక్ యేసుక్రీస్తుకు మొక్కుతానంటే ప్రొటెస్ట్ అంటు అంటున్నారండి అని అన్నారు ఒక్కో సెయింట్ ఒక్కో ఒక్కో సెయింట్ ఒక్కో డిపార్ట్మెంట్ ఉంటుంది అని అన్నారు బాగా ఆలోచిద్దాము ఇప్పుడు ఉదాహరణకి స్లమ్ముల్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎదుర్కొనేటువంటి కష్టాలు నిజంగా సృజన అనేటువంటి నాకు తెలియదు నేను ఈరోజు ప్రేయర్ చేయొచ్చేమో వాళ్ళ గురించి ఏమన్నా ప్రభువా స్లంలో ఉన్న వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియదు వాళ్ళ వాడల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో అది తెలియదు కానీ నేను వాళ్ళ కొరకు ప్రార్థిస్తున్నా వాళ్ళ మీద నేను కృపను కుమ్మరించు అని నేను ప్రార్థన చేస్తే ఎలా ఉంటుంది రెండవదిగా స్లమ్ముల్లో రోజు తిరుగుతూ ఆ స్లమ్ముల్లో ఉన్న సిచ్యువేషన్ని పరిశీలించి దాని చుట్టూ ఉండి ఆ స్లమ్ముల్లో నడిచి అక్కడున్న ప్రజలకు సహాయం అందించి వాళ్ళు చేసేటువంటి ప్రార్థన ఎలా ఉంటుంది భిన్నంగా ఉంటుందా ఉండదా సృజన అనే నేను చేసే ప్రేయర్కి స్లమ్ముల్లో ఆల్రెడీ తిరిగి 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 దాని గురించి ఏ టు జెడ్ తెలిసినటువంటి వ్యక్తికి చేసేటువంటి ప్రార్థనకి మా ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఉండదా ఆబ్వియస్గా ఉంటుంది కదా సో అదే కతువులకి శ్రీ సభ స్లమ్ములకు ఉండేటువంటి ఏమంటారు మధ్యవర్తిత్వ ప్రార్థనలు ఎక్కువగా మదర్ తెరీసాగా చేస్తున్నారంటే రీజన్ ఏంటంటే మదర్ ఆ ఏరియాలలో తిరిగింది కాబట్టి అక్కడ ఉండే కష్ట సుఖాలు ఏంటో మరీ సారీ సెయింట్ మదర్ తెరిసాగా చాలా బాగా తెలుసు తెలుసు కాబట్టి మదర్ తెరిసాను ఆ రకంగా అడుగుతారు అందులో ఏమన్నా తప్పు ఉందా ఉదాహరణకి తలనొప్పి అనేది ఉంది లేదా క్యాన్సర్ అనేది ఉంది క్యాన్సర్ వచ్చి మరణించిన వారిలో సెయింట్ అయిన వారు ఉండొచ్చు అలాంటి వారికి క్యాన్సర్తో ఉండేటువంటి నొప్పి ఏంటి దాంట్లో ఉండేటువంటి బాధలు ఏంటి అనేది వాళ్ళకి బాగా తెలుస్తుంది అలాంటి వారి కొరకు ప్రార్థనలు చేయండి అని అడగడంలో తప్ప దానికి మీరు డిపార్ట్మెంట్లు అనే పేరు పెట్టేసి రకరకాలుగా మీరు అనుకోవాలనుకుంటే అనుకోండి దానికి ప్రాబ్లం ఏం లేదు ఇంకా బైబిల్లో నుంచే కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను ఉదాహరణకి పుణ్యత గారు చేసేటువంటి పని ఏంటి మొట్టమొదటిగా ఆయన చేపలు పట్టాడు రెండవదిగా ఆయన పోపుగా మారాడు సో ఆ రెండింటికి ప్యాటర్న్స్ ఏంటి ఆయన అంటే చేపలు పట్టుకునే వాళ్ళు సముద్రాలలో లేకపోయే వాళ్ళు వాళ్ళు డైరెక్ట్గా దేవునికి ప్రార్థన చేసుకుంటారు అదొకటి రెండోది మధ్యవర్తిత్వ ప్రార్థనలు ఇదిగో పుణ్యత పేదలు గారా మీలాగా మేము జీవనోపాధికి ఇదిగో చేపలు పట్టుకోవడానికి సముద్రం లేకపోతున్నాము మమ్మల్ని కాపాడాలని దేవునికి విన్నవించండి అని అడుగుతారు అది తప్ప అంటే కష్ట నష్టాలు తెలిసిన వాడికి ప్రేయర్ చేయడం కూడా పాపమైపోతుందా ఆ విషయాన్ని మీరు కొంచెం అర్థం చేసుకోవాలి ఇంకొక రెండు మూడు ఎగ్జాంపుల్స్ చెప్తాను చదువుకునే వారికి థామస్ అక్వినాస్ ఆయన చాలా మహాజ్ఞాని రీసెంట్ టైమ్స్లో ఉన్న ఒక ఒక గొప్ప డాక్టర్ ఆఫ్ చర్చ్ అంతటి స్థాయిలో గొప్ప వ్యక్తి థామస్ అక్వినాస్ చదువుకునేవారు ఆయనకి ప్రేయర్ చేయొచ్చు తర్వాత అకౌంటెంట్స్ బాగా ఈ ఈ పన్ను వసూలుదారులకు సంబంధించి ఆ పన్ను తీసుకునేవారు ఈ రోజుల్లో చెప్పాలంటే కలెక్టర్ స్థాయి అనుకోండి సో అలా కలెక్టర్ స్థాయి లేదా ఆ కలెక్టర్ పనులు చేసేటువంటి పనులు ఏవైతే ఉంటాయో అలాంటి అకౌంటెంట్స్ ఆఫీసుల్లో ఉండే అకౌంట్ లెక్కలు రాస్తుంటారు అలాంటి వాళ్ళందరికీ పుణీత మత్తయ్య గారు ప్యాటర్న్ సెయింట్ ఆ తర్వాత కూలీ పని నిర్మాణదారులుగా పనిచేసే వాళ్ళందరికీ పునీత థామస్ గారు మన ఇండియాకు కూడా నిర్మాణ కార్మికుడుగానే ఆయన వచ్చాడనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇలా దాదాపు కొన్ని వేల మంది సైన్స్ కొన్ని వేల రకాల పనులకు ఉన్నారు ఇంటర్నెట్ కూడా ఒక సెయింట్ ఉంటారు ఆ తర్వాత దివేశ ప్రసాద మిరాకిల్స్ని ప్రపంచానికి తెలియజేసినటువంటి సైన్స్ ఉంటాయి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సైన్స్ ఉంటారు వాళ్ళందరికీ ఆ అంశాల మీద ప్రార్థనలు చేయడంలో తప్పేం లేదు ఫస్ట్ కోన శౌరి గారికి కోపం కాబట్టి పునీతులన్నా మరి తల్లి అన్నా ఆటోమేటిక్గా ఆయన ఈ విషయాన్ని ఒప్పుకోరు ఆ తర్వాత జోసెఫ్ తమ్మి యొక్క సమాధి యొక్క మట్టి తింటారు అని అన్నారు మట్టి తిన్న ఎగ్జాంపుల్స్ అయితే నాకేం తెలియదులే కానీ అక్కడికి వెళ్ళి మట్టి తెచ్చుకోవడం తప్ప రైటా అంటే మాత్రం దానికి సమాధానం చెప్పగలను అక్కడ మట్టి అంటే ఒక ఒక పవిత్రమైనటువంటి వ్యక్తి జీవించిన ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మట్టి కూడా పవిత్రమైందని నేను నమ్ముతాను దాదాపు ప్రొటిస్టెంట్లు అందరూ దీన్ని నమ్ముతారు ఎందుకంటే ఇజ్రాయెల్ అనే దేశానికి ఒక పేరే పెట్టేశాం ఏమని హోలీ ల్యాండ్ అని పేరు పెట్టాం అది హోలీ ఎలా అయింది అది చేసిన క్రియల వల్ల హోలీ అయిందా బైబిల్లో నుంచి ఇజ్రాయెల్ చేసిన క్రియలు కానీ బయటికి తీసి చదివామంటే దేవుడు దానికి విధించిన శిక్షలు బయటికి తీసి చదివామంటే దాన్ని హోలీ ల్యాండ్ అని పిలువం కర్స్డ్ ల్యాండ్ అని పిలుస్తాం కానీ అది హోలీ ఎందుకు అయింది ఎందుకు ఇప్పటికీ హోలీగా ఉంది యేసుక్రీస్తు అంగీకరించకపోయినా ఎందుకు హోలీగా ఉంది అని అంటే యేసుక్రీస్తు ప్రవక్తలు తిరిగినటువంటి ప్రాంతం కాబట్టి అది హోలీగా ఉంది అక్కడికి వెళ్ళి మీరు కూడా మీ వీడియోలోనే చూపించారు మాట్లాడితే ఏదో రాయి లోపల మెరిసిపోతుంది రాయిలో ఏదో మెరుపు తీగలు ఉన్నాయని చెప్పేసి మీరు కూడా రాయిని కొనుక్కొచ్చారని వీడియోలో ఇదే యూట్యూబ్లో మీరు చూపించారు సాంబశివరావు గారు వీడియోలోనే అంటే క్యాథలిక్స్ ఏమో జోసఫ్ తమ్మి సమాధి దగ్గరికి వెళ్ళి మట్టి తెచ్చుకుంటేనేమో ప్రాబ్లం అయిపోయింది మీరు ఎరుషులు ఏం పోయి రాళ్ళు కొనకొచ్చుకుంటేనేమో పుణ్యతత్వం అయిపోయిందా అంటే రాళ్ళల్లో పవిత్రత తంత ఉందా లేదా రాళ్ళల్లో హోలీ ఉందా అక్కడికి వెళ్ళి గుర్తుగా తెచ్చుకొని ఉండొచ్చు కాదన్నా అక్కడ నుంచి మీ వాళ్ళు మీ ప్రొటెస్టెంట్లు ఏమిటి మట్టి నీళ్ళు తెచ్చి కూడా ఇక్కడ అమ్ముతారు కదా మరి అది అవి ఏమైనా పుణ్యతం అయిపోతాయా నీళ్లు పైగా ఇలాగ అక్కడ నుంచి తెచ్చే మట్టి ఇక్కడ నుంచి తెచ్చే మట్టి దానిలో పవిత్రత ఉందని క్యాథలిక్ చర్చ్ అక్కడ టీచ్ చేయదు మీరు కావాలంటే తెచ్చుకోండి అది బ్లెస్డ్ ల్యాండ్ తెచ్చుకోండి దాని నుంచి మీకు మంచి జరిగితే సంతోషమే కానీ వ్యక్తిగతంగా నేను అవేవి నమ్మను జోసఫ్ తమ్మి దగ్గర ఉన్న మట్టిని నమ్మను మీరు ఇజ్రాయిల్ దగ్గరికి లక్షలు ఖర్చు పెట్టుకొని వెళ్ళి తెచ్చారు కదా ఆ రాయిని నమ్మను నా నమ్మకం అంతా దేవుణ్ణిలోనే ఉంటుంది ఆయన అనుకుంటే నా కాళ్ళ కింద ఉన్న మట్టిని కూడా ఆయన పవిత్ర పలసగలరు అని నేను నమ్ముతాను క్యాథలిక్ చర్చ్ దీని మీద మీదేమో అబ్లిగేషన్ పెట్టలేదు కాబట్టి పునీత జోసెఫ్ తమ్ము గారి సరే ఆయన ఇంకా పునీతులు కడేదు బ్లెస్డ్ మాత్రమే సో క్యాథలిక్ చర్చ్లో మూడు లెవెల్స్ ఉంటాయి మూడు లెవెల్స్ తర్వాత పునీతులు అవుతారు సో బ్లెస్ బ్లెస్డ్ స్టేట్లో ఉన్నారు ఆయన పునీతులు కావాలని కూడా మనం ప్రార్థనలు చేద్దాము ఆ తర్వాత ఇవి నేను నేనేం వ్యక్తిగతంగా దీన్ని నమ్మను నమ్మాలనే అబ్లిగేషన్ కూడా లేదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఆ తర్వాత ఆయన ఇంకా మాట్లాడితే ఇలా అంటున్నాడు కేవలం అంతోని మరి అమ్మవారికి ప్రార్థన చేస్తేనే మంచి కెథలిక్ పునీతులకు మొక్కుతానంటేనే మంచి క్యాథలిక్ యేసుక్రీస్తు మొక్కుతానంటే ప్రొటెస్ట్ అంట అంటున్నాడు అని అన్నాడు అంతోని వారికి మరి తల్లికి పునీతులకు వీళ్ళందరికీ చేసే ప్రేయర్స్ అన్ని సప్లిమెంటరీ ప్రేయర్సే తప్ప దేవునితో చేసేటువంటి ప్రేయర్స్కి ఏమాత్రం ఈక్వల్ అయ్యేవి కాదు కంప్లీట్గా పునీతుల ప్రేయర్సే చేయడానికి అని క్యాథలిక్ చర్చ్ ఎక్కడ చెప్పదు అలా చెప్పాల్సిన అవసరం క్యాథలిక్ చర్చ్కి లేదు అలా చెప్తుంది అనే వాదన కూడా అనవసరం ఎందుకంటే అలా చెప్పదు కాబట్టి ఆ తర్వాత అంటే పునీతులకు మొక్కుతానంటే క్యాథలిక్ అని అన్నారు మీరు క్యాథలిక్ చర్చ్లో ఉండి వచ్చాను అని అన్నారు కదా పునీతులకు మొక్కుతారు క్యాథలిక్ చర్చ్ అని ఎక్కడ క్యాథలిక్ చర్చ్ టీచ్ చేసిందో చెప్పండి ఏ డాక్యుమెంట్లో చెప్పింది ఏ పోపు చెప్పాడు ఏ టైంలో చెప్పారు ఏదన్నా ఒక ఎవిడెన్స్ చూపించండి ఏదో నిందలేసేయాలి కదా అని మిగిలిన పాస్టర్లు అందరిలాగా ఇంత వయసు అంత జ్ఞానము సంపాదించుకున్న తర్వాత కూడా ఇలాంటి అర్ధరహిత వాదనలు చేయడం అర్ధరహిత ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్ట్ ఆ తర్వాత ఇంకొకటి పుణితులకు మోకుతానంటే క్యాథలిక్ యేసుక్రీస్తుకు మొక్కుతానంటే ప్రొటెస్టెంట్ అని అంటున్నారు క్యాథలిక్ ప్రొటెస్టెంట్ అనే పేర్లు అలా వచ్చినవి కాదండి క్యాథలిక్ అని అంటే యేసుక్రీస్తు పెట్టిన సంఘం ఏదైతే ఉందో ఆ సంఘంలో ఉండి ఆ సంఘంలో టీచింగ్స్ని ఫాలో అవుతూ ఉంటే వాళ్ళని క్యాథలిక్స్ అంటారు లేదు దానికి వ్యతిరేకంగా ఎదురు తిరిగితే ప్రొటెస్ట్ ప్రొటెస్టెంట్ అంటే ఏంటి ప్రొటెస్టెంట్ ఏంటి అర్థం ఎదురు తిరగడం లేదా నిరసన తెలపడం సో ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రారంభించిన చర్చ్ క్యాథలిక్ ఏదైతే ఉందో దానికి ఎదురు తిరిగితే దానికి నిరసనలు వ్యక్తం చేస్తే పుట్టిందే ప్రొటెస్టెంట్ దాంట్లో ఉన్నారు మీరు ఎదురు తిరిగినటువంటి సంఘంలో ఉన్నారు అందువల్ల ప్రొటెస్టెంట్ అంటున్నారు తప్ప ఏదో ఆ వాళ్ళకు మొక్కినందు పుణీతులకు మొక్కితే క్యాథలిక్ దేవునికి ప్రేర్ చేస్తా అంటే ప్రొటెస్టెంట్ అది కాదండి మీరు నలుగురికి చెప్పగలిగే స్థాయిలో ఉండి ఇలాంటి అబద్ధాలు దయచేసి ప్రచారం చేయొద్దు వదిలేసే మిమ్మల్ని గోవెల్స్ని దాటిపోయేటట్టున్నారు తట్టున్నారు ఆ తర్వాత మైకిల్ ఆంజలో హెలెన్ అనేటువంటి ఒక కథ చెప్పారు కథ ఒకసారి విందాం మైకిల్ ఆంజలో చెప్తున్నాడు అండి చూసాడండి చూసేసరికి ఆయన మదర్ మేరీ స్టాచ్యూ చెక్కాడు ఆ మార్బుల్ స్టాచ్యూ ముందు హెలేనని ఒక ముసులు ఆవిడ ఎనభై సంవత్సరాల ఆవిడ చెప్తుందండి ఆ ఆ స్టాచ్యూ ముందు మదర్మేదికి మైఖల్ యాంటో మేరీని చూసి ఈ ముసలిదానికి యేసు ప్రభు మీద ఏమైనా భక్తుందా లేదా ఒకసారి టెస్ట్ చేద్దామని చెప్పి ఆయన ఏంటేశాడండి అది ఒక సౌండ్ ఉంటుంది లోన ఆ పేద నుంచి హెలెన్ హెలేన్ హెలేన్ అని పిలిచాడండి పిల్లగానే లోన సౌండ్స్టర్బె డిస్టర్బెన్స్ అయిపోయింది చెప్పాలి చెప్తుంది కదా పాపం ఎప్పుడైతే ఎవరైనా పేరుతో పిలగానే చూసి ఇటు అది ఎవరు కనబడలేదు కనబడపోగానే నాదికి చూసి వర్యూ అని అడుగుతుంది అడిగితే ఈ మైక్ లాంజ్ లో ఏం చేస్తారంటే ఒక పిల్లలకి అసలు దాగొని హలే జీసస్ టాకింగ్ నేను ప్రభుని నీతో మాట్లాడుతున్నాను అని అన్నాడండి అనగానే ఈ ముసులు దాని కోపం డిస్టర్బ్ మీ అని ప్రార్థన చేసుకోవడం కథ వింటే మనం ఒక వారం రెండు వారాల క్రితం షాలిం రాజ్ అనేటువంటి ఒక పాస్టర్ కూడా సేమ్ ఇలాంటి మద మరే మరే తల్లి మీద ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు దానికి మనం సమాధానం ఇచ్చాము సేమ్ ఇదే కదా ఆయన కూడా చెప్పాడు షాలీం రాజు ఆయనేమో హర్సన్ టైలర్ గారు అమ్మ జపాలి చెప్తుంటే అది జరిగిందని అన్నాడు ఏనేమో మైకల్ ఆంజలో అని అన్నాడు మరి అసలు ముందు ఆయన చెప్పిన మాట కూడా ఒకసారి విందాము ఆయన ఏమన్నాడు ఫస్టర్ శాలీం రాజు వినండి ఒకసారి హర్సన్ టైలర్ గారు అనుకుంటా తన బాల్యంలో వాళ్ళమ్మ ప్రార్థన చేస్తుందట మరియకి మరియకి ఆయన తెరచాటు నుండి అమ్మా నీకేమి కావాలి నువ్వు అన్నాడట ఆ ప్రార్థం ఎవరు మీరు అందంట నేను చేసు నువ్వు అన్నాడట ఉరుకోండి ప్రాభా నేను మీ మమ్మీతో మాట్లాడతాను అంద దేవునికి స్తోత్రం ఇద్దరు సేమ్ కథ రిపీట్ చేశారు ఇద్దరులోడు పాత్రలు మారిపోయాయి ఇక్కడేమో హర్సన్ అమ్మ అంట అక్కడేమో మైకెల్ యాంజలో హెలెన్ అంట వీళ్ళిద్దరు అసలు ఇద్దరు పాస్టర్లు ఒకే అంశం గురించి ఒక ఒకటే విషయం గురించి చెప్తున్నారు ఇద్దరు కలిసి అబద్ధమే చెప్తున్నారు ఎవరో ఒకరే రైట్ అయ్యి ఉన్నారు ఇద్దరు ఫస్ట్ వీళ్ళిద్దరూ ఒకరి నెంబర్ ఒకరు మార్చుకొని ఫోన్లు చేసుకొని వీళ్ళిద్దరూ ఫస్ట్ డిసైడ్ అయ్యి మాట్లాడింది మైకెల్ ఆంజలోనా లేదంటే మన అండ్ టేలరా అనేది మాట్లాడుకుని డిసైడ్ అయ్యి ఒకటి చెప్తే బాగుంటుంది మన షాలీం రాజు గారికి ఏ సమాధానం ఇచ్చానో అదే ఏమైనా చెప్తాను ఈ హెలెన్ అనే టైం ఎవరైనా అంటే మైకెల్ ఆంజిల్ యొక్క నైబర్ అంటే చుట్టూ ఇంటి పక్కన ఉండేటువంటి ఆమె పైగా ఎనభై ఏళ్ళు మైకెలాంజ్లో ఇక్కడ పనిచేస్తున్నాడు ఎందుకంటే ఆయన ఒక్క రోజులో చెక్కేవి కాదు అవన్నీ సంవత్సరాల తరబడి అక్కడ పనిచేస్తున్నాడు అనే విషయం ఆమెకు తెలుసు ఏమో అక్కడ ఉండి జ చెప్తున్నటువంటి సమయంలో పని చేయలేని అనగానే విషయం అర్థమైపోయింది ఆమెకు ఓకే ఈ మైకెలాంజ్లో పైనే ఉన్నాడు ఈ విధంగా కావాలని పిలుస్తున్నాడు అని ఆమెకు అర్థమైపోయి అప్పుడు చెప్తుందంటే నువ్వు ఆగు నేను మీ అమ్మతో మాట్లాడుతున్నాలే అని అంటే ఇండైరెక్ట్గా మైకలాంజ్లోకి పనిచేసింది అది ఆయనకు అర్థం కాలేదు అందుకని చెప్పి ఈయన మన ఫస్ట్ కోన శౌరి బాబు గారు దాన్ని తీసుకొచ్చి ఏదో గొప్పగా చెప్పుకుంటున్నారు అక్కడ హెలెన్ పనిచేసింది అనేటువంటి విషయం తెలియలేదు ఫస్ట్ కోన బాబు గారు ఒకసారి మీ ఇద్దరు మాట్లాడుకోండి మాట్లాడుకొని అసలు అది దేని గురించి ఎవరు కరెక్ట్గా చెప్పారు కదని అనేది డిసైడ్ చేసుకోండి ఆ తర్వాత ఆటోమేటిక్గా ఆన్సర్ నేను చెప్పింది సరిపోతుంది ఇద్దరిలో ఎవరికైనా సేమ్ అదే ఆన్సర్ మీరు క్యాథలిక్స్ ని జపమాలని తగ్గించడానికి తీసుకొచ్చినటువంటి ఒక పెట్ట కథ అయితే రెండు కథల్లోనూ అక్కడ ఉన్నటువంటి హెలెన్ కావచ్చు అరసంకల్ వాళ్ళ అమ్మ కావచ్చు ఇద్దరు సరైన పంచ కరెక్ట్ గా మూతి మీద కొట్టేలాగా సమాధానం ఇచ్చారని మాత్రం గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత మరీ తల్లి గురించి మాట్లాడుతూ ఈయన ఇంకొక మాట అన్నారు అదేంటో విందం ఈ మంగళవార్త జపంలో ఫస్ట్ పార్ట్ గ్రీటింగ్ దేవదేవత చెప్పిన గ్రీటింగ్ ఎల్ది చెప్పిన గ్రీటింగ్ అది ప్రార్థన కాదండి అది ఇట్స్ నాట్ అ ప్రే రెండో పార్ట్ ఏంటంటే హోలీ మేరీ తప్పు కాదండి బ్లెస్డ్ వర్జిన్ మేరీ షీజ్ హోలీ నో ప్రాబ్లం మదర్ ఆఫ్ గాడ్ అది బ్లాస్వమి అండి ఇది యాక్చువల్గా నాలుగు వందల ముప్పై ఒకటిలోన ఆ ఎఫ్ఎస్ లో నిన్నప్పుడు ఆవిడ దేవుడి తల్లి అని డిక్లేర్ చేశారు ఆయన ఏమంటున్నారంటే మంగళవార్త జపం దగ్గరకు వచ్చి మంగళవార్త జపం మీద ఆయన కాన్సన్ట్రేషన్ ఉంది ఇప్పుడు మంగళవారితో జపమనేది రెండు భాగాలు ఒకటేమో మరే తల్లికి దేవదూత చెప్పినటువంటి మాటలు ప్లస్ ఎంజాయ్ తమ్మ పలికినటువంటి మాటలు రెండవదిగా మన యొక్క పిటిషన్ ఉంటుంది సో ఆ రెండింటిలో ఫస్ట్ది ఓన్లీ గ్రీటింగ్ మాత్రమే ఇంకొక చిన్న క్లిప్ కూడా ఉంది అది నేను ఎడిటింగ్లో మిస్ అయిపోయినట్టుంది ఆయన ఏమన్నాడంటే దేవర ప్రసాదం చేతనండి మరి అమ్మ వందనము దేవర ప్రసాదం చేతనండి మరి అమ్మ వందనం అని పదిసార్లు జపాలైపోయేసరికి యాభై సార్లు దాన్ని అలాగే ఒక వ్యక్తిని ఇంటికి పిలిపించి నమస్కారం అండి నమస్కారం అండి నమస్కారం అండి అని చెప్తుంటే ఎలా ఉంటుంది తిక్కగా ఉంటుంది కదా పిచ్చి పిచ్చిగా ఉంటుంది కదా అలా చెప్పగా చెప్తారా ఎవరైనా అన్నిసార్లు వందనము అని అన్నారు అలా చెప్తే చిరాగ్గా ఉంటుంది అని కూడా అన్నారు బాగా ఆలోచించండి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత పరలోకంలో కేవలం స్థుతి మాత్రమే ఉంటుంది ఇంకేం ఉండదు అని అన్నారు అక్కడ స్థుతి ఏముంది పవిత్రుడు 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 ఇదే కదా ఉండేది ఆరాధన స్థుతి వైభవము ఈ పదాలు యాడ్ కావచ్చు కానీ అల్టిమేట్గా స్థుతి రోజుల కొద్దీ సాగేటువంటి స్థుతి అంతా అదే కదా పరలోకంలో మరి పరలోకంలో అలా స్థుతి అదే పదాలు వస్తుంటే అది రిపీటెట్ అవదా కాబట్టి జస్ట్ పదాలు అక్కడ ఉన్నాయి కదా అని పదాల లాజిక్ని పట్టుకొని మనం ఏది పడితే అది మాట్లాడకూడదు అనేది ఫస్టర్ కోన శౌరి బాబు గారు గుర్తుంచుకోవాలి ఆ తర్వాత ఒక మాట అన్నారు బ్లాస్వామి అంటే దైవదూషణ అని అన్నాడు దైవదూషణ ఏంటి అని అంటే మరే తల్లిని దేవుని యొక్క మాత సర్వేశ్వరుని మాత అని అనడం పాపము అది దైవదూషణ అని అన్నారు కానీ వాస్తవానికి ఆ మాట బైబిల్ నుంచే తీసుకోబడింది లూకస్ వార్త ఒకటవ అధ్యాయం నలభై ఒకటి నుంచి నలభై వచనం వరకు చదువుతాను వినండి ఎలిజబెత్ మరియ యొక్క వందన వచ్చనం వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసాను అంతటా ఎలిజబెత్ పవిత్రాత్మతో నిండుకుని దై బిగ్గరగా ఇట్లా నేను స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును నా ప్రభువు తల్లి నా వద్దకు వచ్చుట నాకేలాగూ ప్రాప్తించను ఇందులో ఆమె అన్న మాట ఒకటి బాగా గుర్తుపెట్టుకుని నా ప్రభువు తల్లి అని అన్నారు దానికంటే ముందుగా ఎలిజబెత్ అమ్మ మరే తల్లి ఒక వచనం వినగానే ఆమె పవిత్రాత్మతో నింపబడింది పవిత్రాత్మతో నింపబడి పవిత్రాత్మ ప్రేరణతో ఆమె మాటలు పలుకుతూ ఉంది ఆ మాటలు పలుకుతూ ఏమనింది అంటే ప్రభు తల్లి అనేటువంటి మాట వాడింది అంటే నా ప్రభు తల్లి నా వద్దకు వచ్చిన ఎలాగో ప్రాప్తించాను అంటే ప్రభు తల్లి అనే మాట వాడింది ప్రభు తల్లి అనేటువంటి మాట హైబ్రూలో ఏ విధంగా ఉంటుంది ఈమా హా అదోన్ కొన్ని వెర్షన్స్లో అయితే ఈమా హ ఎలో అంటే దేవుని యొక్క ఏకైక తల్లి లేదా ఏకైక దేవుని యొక్క తల్లి అనేటువంటి మాట వస్తుంది ఆ హా అనేటువంటి అక్షరాన్ని బట్టి అటు ఇటు షిఫ్ట్ అవుతుంది మీనింగ్ సో ఈ మా అదోన్ అని ఎవరు అన్నారు ఒకటి పవిత్రాత్మ దేవుడు నింప పవిత్రాత్మ దేవుడు ఎలజబైతమ్మలో ఉన్నాడు కాబట్టి పవిత్రాత్మ దేవుడు అన్నాడా ఎలిజబైతమ్మ అన్నదా వీళ్ళిద్దరిలో ఎవరు అన్నా కూడా అది కరెక్ట్ అయినటువంటి మాటే అది దేవుని తల్లి ఇది బైబిల్లో ఉన్నటువంటి మాటే పైగా ఎలిజబెత్ అమ్మ పలికారు ఎలిజబెత్ ఏ టైంలో అంటే పవిత్రాత్మ దేవుడు నింపబడినప్పుడు పలికారు అంటే అది అథెంటిక్గా మరీ తల్లిని సర్వేశ్వరుని యొక్క మాత అని అన్నారు నా అభిప్రాయం ప్రకారం క్యాథలిక్ చర్చి ఈ ప్రభువు తల్లి దేవుని తల్లి అనేటువంటి ఆ నామకరణం నాలుగు వందల ముప్పై సంవత్సరంలో చేసింది యాక్చువల్గా అది చాలా లేట్ అప్పటికే ఈ ప్రొటెస్టెంట్లు ఇవి వాగడానికి ఇది కూడా ఒక కారణమైపోయింది నాలుగు వందల ముప్పై ఒకటిలో కాదు అసలు నూట ముప్పై ఒకటిలోనే చేసి ఉండాల్సింది అది కథలి చర్చలు అక్కడ అక్కడ మాత్రం కాస్త గ్యాప్ ఇచ్చిందని ఒప్పుకోవాలి ఆ విషయంలో మాత్రం కాబట్టి వాక్యానికి ఇప్పుడు మీరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు దేవుని తల్లి అని బైబిలే మాట్లాడితే పవిత్రాత్మ దేవుడే మాట్లాడితే దాన్ని మీరు దైవదూషణ అంటూ మీరే దైవదూషణకు పాల్పడుతున్నారు దైవ వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ మీరే దైవ దూషణకి లోనవుతున్నారనే విషయాన్ని పాస్టర్ కోన శౌరి గారు గుర్తుంచుకోండి ఇకపోతే జపమాల గురించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలను ఒకసారి విందాం మంగళవార్త జపాలు యాభై అండి ఇది ప్రాబ్లం అసలు ప్రాబ్లం అంతా ఇందులోనే కారణం ఏంటంటే ఏదైతే ఏసు ప్రభు నేర్పించారో ప్రార్థన ఆ ప్రార్థన చెప్పేది ఆరుసార్లు మిగతాయి యాభై మూడు పూసలు మేరీ మదర్ మేరీకి ఒకటి రక్షకుడికి మనకి రక్షణ తెచ్చిన యేసు ప్రభుకి ఆయన నేర్పిన ప్రార్థన ఆయనకి ఒకటే మిగతా ఓలికి పది ఇది న్యాయమా మన కోసం సులువులో మరణించింది మదరమేరియా ఆయన మూడో రోజున జీవంతో లేచింది ఎవరండి మనం భూలోకం మీద కొల్లిపితే తీర్పుకి నిలబడేది మేరీ ముందు నిలబడతావా లేకపోతే నిలబడతావా నిలబడతా ఆయనకి ఒకటే ఇందులోన పది అంటే యేసు ప్రభుని అవమానిస్తున్నట్టు ఇప్పుడు దీనికోసం రెండు విషయాలు చెప్తానండి ఇది ఏంటంటే దీని కాన్సెప్ట్ గ్రేట్ కాన్సెప్ట్ అండి మరి కాన్సెప్ట్ కాదు ఇది ఇప్పుడు షుగర్ కోటెడ్ సైనాయిడ్ అని చెప్తాను నేను నేను మాట్లాడేందుకు చాలా మంది కోపం వచ్చేస్తుంది ఏంట్రాయిడ్ ఎలా మాట్లాడుతున్నాడు మన దేవమాత మాత రోసరీ కోసం ఎలా మాట్లాడుతున్నారని బాగా మాట్లాడారు జపమాని షుగర్ కోటెడ్ సైనాయిడ్ పిల్ సైనాయిడ్ అంటే ఇంకా అది నోట్లో వేసుకుంటే రుచి లోపు చనిపోతాం అంత ప్రమాదకరమైంది సో జపమాలను కూడా అంత ప్రమాదకరమైన దానిగా పోల్చారు సరే దీని ఈ విషయంలో మీకు మాకు మధ్య అనగా ఫస్ట్ కోనేశ్వరి బాబు గారు మాకు మధ్య దేవుడే తీర్పరిగా కాక దానికి ఆయన మీకు సమాధానం ఇస్తాడని భావిస్తున్నాను ఆ విషయంలో నాకు కోపడాల్సిన అవసరం కూడా లేదు ఎందుకనంటే జపమాలను షుగర్ కోటెడ్ సైనైడ్ పిల్లర్ అంటే అయితే గీత కోపం ఎవరికి రావాలి అని అంటే మధ్యవర్తితో ప్రార్థనని హేళన చేస్తున్నటువంటి మధ్యవర్తిత్వ ప్రార్థనని దారుణంగా అవమానిస్తున్న మీ మీద దేవునికి కోపం వస్తుందేమో తప్ప నాకైతే కోపం రావాల్సిన అవసరం లేదు మీరేం వ్యక్తిగతంగా అనట్లేదు కదా నా కోపం రావడానికి సో కాకపోతే నా మాటల్లో జపమాలను నేనేందుకు చెప్తానంటే షుగర్ కోటెడ్ ఇమ్యూనిటీ బూస్టర్ అని చెప్తాను అది చెప్పేటప్పుడు మధురంగానే ఉంటుంది అది తీసుకున్న తర్వాత ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది ఈ శరీరాన్ని దేవుడు క్రియేట్ చేశాడు అదే సమయంలో దానికి ఇమ్యూనిటీ బూస్టర్గా ఆ జపమాల ఉపయోగపడుతుంది అంటే ఆధ్యాత్మికంగా మరికొంత ముందుకు వెళ్ళడానికి ఇది ఉపయోగపడుతుంది జపమాలని చెప్తాను సో మీరు చెప్పినటువంటి షుగర్ కోటెడ్ సైనైడ్ పిల్కి నేను చెప్పేది ఏంటంటే షుగర్ కోటెడ్ ఇమ్యూనిటీ బూస్టర్ అని చెప్తాను సో ఆ విషయంలో నాకేం వరి అక్కర్లేదు మేము మీద కోపడాల్సిన అవసరం నాకు ఎంత మాత్రం లేదు అది దేవుడు చూసుకుంటాడు ఆయన ఆయనకు వ్యతిరేకంగా ఆయన వాక్యానికి వ్యతిరేకంగా వెళ్తే ఆయన చూసుకోవాలి కానీ ఆయన ఆయన బాధ్యత తీసుకొచ్చి నా మీద పెట్టలేడు కదా మీ కొరకు మేము అందరం ప్రార్థిస్తాం ఇది చూస్తున్నటువంటి కథోలికులందరికీ నేను చేసేటువంటి ఒక విన్నపం ఏంటంటే ఒక జపమాలని పూర్తిగా ఏటు జట్ మొత్తం కోనశౌరి బాబు గారి యొక్క మార్పు కొరకే మీరు అంకితం చేసి ప్రార్థన చేయాల్సిందిగా కథోలికులు కోరుతున్నాను ఆయన కోసం జపమాలను అంకితం చేసి ప్రేయర్ చేస్తానన్న ప్రతి ఒక్కరు కింద కామెంట్ చేయండి ఎందుకనంటే ఇంతమంది నా కోసం ప్రార్థనలు చేశారు అని ఆయనకి తెలియాలి కాబట్టి మీరు అందరూ అలా ప్రేయర్ చేయాలనుకున్న వాళ్ళు మొత్తం కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఆ తర్వాత ఇంకొక మాట ఆయన ఏమన్నాడంటే జపమాల అనేటువంటి ప్రేయర్లో యాభై మూడు పూసలేమో ఓన్లీ మరీ తల్లికి కేవలం ఆరు మాత్రమే దేవునికి అంటే రక్షణ తెచ్చిన దేవునికి యేసు శిలువ మీద మరణించినటువంటి యేసుక్రీస్తుకి స్వయాన ఆయన నేర్పిన పర్లోక ప్రార్థనలేమో ఆరు మిగిలిన యాభై మూడా అని అడుగుతున్నారు అసలు ఇక్కడ హోల్ కాన్సెప్టే మీరు మిస్ అవుతున్నారు జపమాల అనేది మరియే తల్లి యొక్క మధ్యవర్తిత్వ ప్రార్థనను కోరుతూ చేసేటువంటి ప్రార్థన మరియే తల్లి మధ్యవర్తిత్వాన్ని కోరుతూ చేసే ప్రార్థనలో మరే తల్లి అంశం ఎక్కువగా ఉండకపోతే ఏసుక్రీస్తు అంశం ఎక్కువ ఎలా ఎక్కువగా ఉంటుంది ఉదాహరణకి పవిత్రాత్మ నవదిన ప్రార్థనలు ఉన్నాయి బాలయేసు ప్రార్థనలు ఉన్నాయి ఈ బాలయేసు ప్రార్థన మా నవ తర్వాత పవిత్రాత్మ ప్రార్థనలు ఆ తర్వాత కరుణ జపమాల అని ఉంటుంది ఈ కరుణ జపమాల వీటిల్లో ఎక్కడైనా మరే తల్లికి యాభై మూడు ఇక్కడ ఇచ్చినట్లుగా అక్కడ యాభై మూడు ఇచ్చారేమో చూపియండి అక్కడ ఉండదు అక్కడ ఒక స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ప్రేయర్స్ క్యాథలిక్ చర్చ్లో వందలు ఉన్నాయి ప్రొటెస్టెంట్లకు వ్యతిరేకంగా అనిపించింది జపమాల మరితలి జపమాల ఒక్కటి కాబట్టి ఇది మాట్లాడుతున్నారు కానీ కరుణ జపమాల ఉంది అనే విషయం మీ అందరికీ తెలుసా ఉందని కోన బా కోన శౌరిబాబు గారికి తెలిసిన ఆయన బయటపెట్టడు కరుణ జపమాల అనేది ఉంది కరుణ జపమాల ఎందుకు చేస్తారు అందులో ఎవరికి ప్రార్థిస్తున్నారు అనేది మీరు చెప్పగలుగుతారా పవిత్రాత్మ నవదిన ప్రార్థనలు కావచ్చు బాలయ్యసిన నవదిన ప్రార్థనలు కావచ్చు వీటన్నిటి గురించి ఎందుకు చెప్పరు అందులో ఓన్లీ తల్లి ఉందా అంటే ఏ స్పెసిఫిక్ వ్యక్తి గురించి మాట్లాడుతున్నారో ఆ వ్యక్తి గురించినటువంటి అంశాలు అందులో ఎక్కువగా ఉండడం సహజం అదే మధ్యవర్తిత్వ ప్రార్థన అంటే అంతోని వారికి మధ్యవర్తిత్వ ప్రార్థన చేసేటప్పుడు అంతోని వారి పేరే ఎక్కువగా వినపడుతుంది అందులో తల్లి పేరు వినపడదు లేకపోతే ఇంకొక ఆయన ఎవరు జెరోమ్ పేరు వినపడదు అక్కడ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇకపోతే ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఉదాహరణకి ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళి మీ కష్టాన్ని చెప్పుకుంటున్నారు మీకు మీకు బాగా ఆస్తులు ఉండేవో అవన్నీ ఎలా కోల్పోయారు అనేది ఏదో చెప్పుకొని మధ్యవర్తిత్వ ప్రార్థన కోసం వచ్చారు ఎలా పోయింది ఆస్తి అంతా లేకపోతే ఎలా ఎవరు మోసం చేశారు అనే విషయాన్ని మీరు గంటసేపు ఆ వ్యక్తి పాస్టర్కి ఎక్స్ప్లెయిన్ చేశారు చేశారనుకుందాం గంటసేపు పాస్టర్కి ఎక్స్ప్లెయిన్ చేసి లాస్ట్లో ఒక మాట మా కోసం ప్రార్థించండి పాస్టర్ గారు అని అన్నారనుకోండి ఈ చిన్న మాకోసం ప్రార్థించండి అనే ఒక్క లైన్ కోసం గంటసేపు పాస్టర్కి ఇచ్చారా అని అంటే అసలు అదేమన్నా అర్ధరహిత అర్ధవంతంగా ఉంటుందా అర్ధరహితంగా ఉంటుంది ఎందుకనంటే పాస్టర్ గారికి చెప్తున్నప్పుడు పాస్టర్ గారికి సమయాన్ని కేటాయించి మాకోసం ప్రేయర్ చేయండి అని అంటాం అలాగే దేవునికి మనం డైరెక్ట్గా ప్రేయర్ చేసేటప్పుడు దేవునికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాం ఆ సమయంలో ఇతరుల మళ్ళీ పునీతులు వాళ్ళు ఇల్లు రారు ఉదాహరణకి కరుణ జపమాల బాలయేసు నవదిన ప్రార్థనలు పవిత్రాత్మ నవదిన ప్రార్థనలు ఆ తర్వాత బాలయేసు నవదిన ప్రార్థనలు దివ్య బలి పూజ వీటన్నిటిల్లో ఎక్కడైనా మళ్ళీ మరీ తల్లికి యాభై మూడు జపమాలలు చెప్పినట్లు వీటిల్లో కూడా ఉందేమో ప్రూవ్ చేయండి ఉండదు ఒక స్పెసిఫిక్గా మరీ తల్లి కోసం ఏర్పాటు చేసిన మధ్యవర్తితో ప్రార్థనలు తీసుకొని అందులో మరీ తల్లి ఎక్కువ ఉన్నాయని అంటే దాని కాన్సెప్టే అది కదా దీన్ని ఎలా మర్చిపోతున్నారు సరే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం దేవుడు మనిషికి ఇరవై నాలుగు గంటలు ఇచ్చాడు ఇరవై నాలుగు గంటల్లో ఎన్ని గంటలు దేవుని దగ్గరికి వెళ్తున్నాడు ప్రతి ఒక్కడు తిప్పి తిప్పి కొడితే ఒక గంట పోతాడా రెండు గంటలు పోతాడా అంటే రెండు గంటలేమో దేవుడికి మిగిలిన ఇరవై రెండు గంటలు నీకా అని అంటే ఏం సమాధానం చెప్తావు ఈ భూమి మీద దేవుడు మనల్ని వదిలిపెట్టింది అరే నువ్వు కష్టపడు జీవితంలో పైకెదుగు నన్ను మర్చిపోవద్దు నాతో పాటు ప్రయాణించు అని చెప్పడం కోసం అందులో భాగంగా రెండింటిని సమయాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తాం అక్కడ సమయాన్ని నెంబర్స్ని కొలుచుకుంటూ వెళ్తాం ఆ ప్రతిదానికి సో అలా ఎంచుకుంటూ పోతే ప్రతి దాంట్లో కూడా కొలతలు వేసుకోవాల్సి వస్తుంది పాస్టర్ కోనాశౌరి బాబు గారు మీరు కూడా మీ దగ్గర కూడా ఒక కొలత వస్తుంది ఆ కొలత ఏంటంటే జస్ట్ మీకు పరలోకంలో ఉన్నవారికి వినపడుతుందా కనపడుతుందా అనే చిన్న అంశం ప్రూవ్ చేస్తే పది కోట్లు ఇస్తానని అన్నారే అలా ప్రూవ్ చేసినందుకో లేదా ప్రూవ్ చేయనందుకో ఒకటి దగ్గర ఐదు కోట్లు పొందడమో లేదంటే ఒకరికి పది కోట్లు ఇచ్చే బదులు నిజంగా ఆ పది కోట్లను తీసుకొని వెళ్ళి ప్రజలకు అందిస్తే వాళ్ళు ఎంతో లాభపడతారు కదా ప్రజలు మరి మీరెందుకు ఐదు కోట్లు ఛాలెంజ్ ద్వారా స్వీకరిద్దాం లేదంటే పది కోట్లు దానం చేద్దాం అనే ఆలోచనలో ఉన్నారు అదేదో నిజంగానే దేవుడు దేవుడి కోసం ఇవ్వడము అది బైబిల్లో ఉన్నటువంటి అంశం గురించి ప్రూవ్ చేయడం కాబట్టి నేను ఇస్తాను అనే ఆలోచన మీకుంటే డైరెక్ట్గా వాడు ప్రూవ్ చేసినా చేయకపోయినా పది కోట్లు పోయి ప్రజలకు పంచవచ్చు కదా అలా చేయము కానీ ఇలాంటి డైలాగులు మాత్రం కొడతా ఉంటాం ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఆ తర్వాత ఈ దర్శనాల గురించి మాట్లాడితే ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు అది ఒకసారి విందాం క్యాథలిక్ చర్చి అమ్మేది ఏంటంటే మరి గారు ఇరవై రెండు వేల సార్లు ఈ రెండు వేల సంవత్సరాల్లో కనబడ్డారు అని చెప్పి ఆవిడ ఏ ఏ రూపంలో కనబడ్డారో ఏ దేశంలో ఏ రూపంలో కనబడ్డారో ఆ పిక్చర్స్ ఉంటాయి జపాన్ లో కనబడితే కిమోనమతోటి తోటి సుమో రజు కరాటా ఫేటర్లు వేసుకున్న సుమో కిమోనతో ఉంటుంది మన ఇండియాలోనా నాగపట్నంలోన బెలాంగిలో కనబడితే షేర్ కట్టుకొని లక్ష్మీ లక్ష్మీకాస్ వేసుకొని మొదటి ఉంటారు ఇప్పుడుకెళ్ళిన ఆవిడ మెడలో లక్ష్మీ కాసులు ఉంటాయి అలాగే అమెరికాలో కనబడితే జీన్ ప్యాంటు టీషర్టు అలాగే మెక్సికోలో కనబడితే రెడ్ ఇండియన్ లాగా ఎంట్రుకులు తగిలించుకొని గుర్రమాద ఇలాగా ఏ దేశంలో ఆ కల్చర్ ప్రకారము ఆవిడ కనబడుతున్నట్టు అక్కడ ఫోటోలు ఉంటాయండి అయితే మలాకి మూడు ఆరు ఏం చెప్తుందంటే యహోవానైన నేను మార్పు లేని వాడనట్టు హీబ్రూసు ఆ పదమూడు ఎనిమిది ఏం చెప్తుంది అంటే ప్రభు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన మారడు ఆయన అమెరికాలో కనబడితే జీన్ ప్యాంట్ వేసుకొని ఇండియాలో కనబడితే గోసు కట్టుకొని తమిళనాడు కాబట్టి లుంగి కట్టుకొని లేదంటే రుష్కృష్ణ కనబడితే మన గౌరవ సాధువులు ఉత్కృతంతో ఉంటారు అలాగే బట్టలు ఇప్పి ఆల మధ్య తిరగడం గోధే అలాంటివి చేయరండి ఆయన ఇందులో సాంస్కృతీకరణ అనేటువంటి అంశం తీసుకొచ్చారు సాంస్కృతీకరణకి దేవుడు ఎల్లప్పుడూ ఒకే ఒకే విధంగా ఉంటాడు అనేటువంటి అంశాన్ని జత చేసాడు ఈ రెండు అసలు వేరువేరు అంశాలు వేరువేరు వాటికి పోలిక ఎలా సాధ్యమవుతుందో ఎలా కలిపేసి పెడుతున్నారో నాకు అర్థం కావట్లేదు మొట్టమొదటిగా దేవుడు నేడు రేపు ఎల్లప్పుడూ నిన్న నేడు రేపు ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉన్నాడు అనేటువంటి మాట బైబిల్లో ఉంది అది సత్యం కానీ దాని యొక్క లిమిట్ ఏంటి దేవుడు నిన్న నేడు రేపు ఒకే విధంగా ఉన్నాడంటే ఆయన ఎల్లప్పుడూ టైం లైన్ మొత్తం ఒకే విధంగా ఉన్నాడా టైం లైన్లో ఒకసారి కిందకు వచ్చి మనిషిగా మారాడా లేదా ఒకటో క్వశ్చన్ ఆయన ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉన్నాడా అని అంటే ఉన్నాడు ఏ విధంగా దేవుడు అనేటువంటి లక్షణాల్లో శాశ్వత లక్షణాలు ఏవైతే ఉన్నాయో దేవుడు ఆయన అనంత జ్ఞాని లేదా అన్ని చోట్ల ఉండగలిగిన వాడు అలాంటి లక్షణాల్లో ఆయన నిన్న నేడు రేపు ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉంటాడు కానీ ఆయనలో కొన్ని అంశాలు ఉన్నాయి ఆ అంశాలు మార్పు చెందాయి శాశ్వత లక్షణాల్లో మార్పు లేదు అక్కడ దేవుడు మాట్లాడుతున్నది కేవలం శాశ్వత లక్షణాల గురించి తాత్కాలిక లక్షణాలు అనగా ఒక మనిషిగా వచ్చాడు మనిషిగా రావడం అనేది ఒక మార్పే కదా కాబట్టి దేవుడు చెబుతున్నటువంటి శాశ్వత లక్షణాలను ఆయన చూపించినటువంటి అశాశ్వత లక్షణాలకు కంపేర్ చేయకూడదు లేదంటే వాటిని జత చేయకూడదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఆ తర్వాత ఇంకొక విషయాన్ని కూడా అబ్జర్వ్ చేయాలి ఆయన మనిషిగా ఉన్నప్పుడు దేవుడిగా ఉన్నప్పుడు ఆయన ఏంటి మనిషిగా ఉన్నప్పుడు ఆయన ఏంటి మొట్టమొదటిగా ఆయన దేవుడిగా ఉన్నప్పుడు ఆయన ఆత్మస్వరూపుడు అసలు ఆయన బట్టలు అవసరం లేదు ఎందుకంటే ఆత్మకి బట్టలు అవసరం లేదు కానీ పరలోకంలో ఆయన ఇచ్చినప్పుడు ఎలా ఉన్నాయంటే మెరిసిపోతున్నటువంటి దుస్తులు ఆయన యొక్క పాదాలు ఇలా ఉన్నాయి ఆయన జుట్టు ఇలా ఉంది అని రకరకాలుగా వర్ణించడం మనం చూస్తాం అది చాలా గొప్పగా ఉంటుంది మరి సేమ్ అలాగే మానవుడిగా వచ్చినప్పుడు మానవుడిగా ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు ఉన్నప్పుడు ముప్పై మూడున్నర సంవత్సరాలు అలాగే కనిపించాడా జనాలందరికీ కనపడలేదు అంటే మార్పే కదా అది అంటే దేవుని యొక్క శాశ్వతమైనటువంటి లక్షణాలు వేరు ఆ శాశ్వతమైన లక్షణాల్లో ఆయన నిన్న నేడు రేపు ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉన్నాడు కానీ అశాశ్వతమైన లక్షణాలు కొన్ని ఉంటాయి ఆయన మనిషిగా వచ్చినప్పుడు సాధారణ బట్టలు వేసుకోవాలి పళ్ళు తోముకోవాలి మూడు పూటలా తినాలి ఇవన్నీ అశాశ్వతమైనటువంటి కొన్ని పద్ధతులు లేదా రోజు చేయాల్సినటువంటి పనులు మరి వాటిని తీసుకొని వెళ్ళి దానికి ఎలా ముడి పెట్టగలవు ఏసుక్రీస్తు ఇజ్రాయేల్ అనేటువంటి ఒక దేశంలో పుట్టాడు కాబట్టి ఇజ్రాయెల్ దేశంలో ఉండేటువంటి దుస్తులు ఏవైతే ఉన్నాడో అవి వేసుకున్నాడు కదా అలాగా ఒకవేళ ఏసుక్రీస్తు ఇండియాలో పుడితే ఇక్కడ ఉన్నటువంటి దుస్తులు వేసుకోవడం తప్ప పంచలు కట్టుకుంటే తప్ప అన్నట్టు మాట్లాడుతున్నారు పంచలు కట్టుకోవడం అనే సంస్కృతి ఏమన్నా తప్ప లేదా అమెరికా వెళ్తే జీన్స్ వేసుకోవడం తప్ప అంటున్నారు మరే తల్లి గురించి మాట్లాడుతూ జీన్స్ వేసుకోవడం ఏమన్నా తప్ప అంటే ఓవరా ఓవరాల్గా బట్టలు వేసుకోవడమే తప్ప అలా మాట్లాడకూడదు కోనేశ్వరి బాబు గారు మీరు అంత తెలిసిన వారు బైబిల్ గురించి మీరు దేశ దేశాలు తిరిగి వచ్చిన వాళ్ళు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారో అర్థం కావట్లేదు దేవునికి శాశ్వతమైన లక్షణాలు కొన్ని ఉన్నాయి వాటిల్లో ఆయన ఎప్పుడూ మార్పు చెందడు అశాశ్వతమైన లక్షణాలు ఆయన ఇండియాలో దర్శనం ఇవ్వాలనుకున్నప్పుడు ఆయన ఈ రూపంలోనే కనిపిస్తాడు లేదా కనిపించాలి కనిపిస్తే వీళ్ళు తమ సంస్కృతిలో ఆయన భాగం చేసుకుంటారు ఇజ్రాయెల్ దేశంలో ఉన్నట్టే బట్టలు వేసుకొని కనపడాలని రూల్ ఏమైనా ఉందా బైబిల్లో అది ఉంటే చూపించండి యేసుక్రీస్తు భవిష్యత్తులో ఎప్పుడైనా దర్శనాలు ఇస్తే కేవలం ఇజ్రాయలీలకు కనిపించినట్లు మాత్రమే దర్శనాలు ఇవ్వాలి అని బైబిల్లో రూల్ ఉందేమో చూపించండి లేదా మరీ తల్లి దర్శనాలు ఇవ్వకూడదు అని రూల్ ఉందేమో చూపించండి లేదా దర్శనాలు ఇప్పిస్తే ఖచ్చితంగా ఇజ్రాయెల్ దేశం ఎలా దేశంలో వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే దర్శనం ఇవ్వాలి తప్ప ఇతర దేశ సంస్కృతి సాంప్రదాయాల్లో వాళ్ళు కనిపించకూడదు అని బైబిల్లో ఎక్కడుందో చూపించండి ఇప్పుడు అమెరికా సారీ ఆఫ్రికా వాళ్ళు ఉన్నారు వాళ్ళు భూమి ఉన్న భూమి ఆ నేల ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా సూర్యుడు ఎండ డైరెక్ట్గా అక్కడ పడుతూ ఉండడం వల్ల వాళ్ళందరూ చాలా నల్లగా ఉంటారు అంత నల్లగా ఉన్న వారి మధ్యలో ఒక వ్యక్తి తెల్లగా యేసుక్రీస్తు యూరోపియన్ లాగా ఉన్న ఒక బొమ్మను తెచ్చిపెట్టారనుకోండి ఒక చిత్రపటాన్ని తెచ్చిపెట్టారనుకోండి ఇతను మా సంస్కృతిలో భాగం ఇతను మా ఇంట్లో భాగమని వాళ్ళు అనుకోగలుగుతారా మీ ప్రొటెస్టెంట్ పాస్టర్లే అక్కడ యేసుక్రీస్తు చిత్రపటాలని చిత్రించేటప్పుడు నల్లగా ఉన్న ఏసుక్రీస్తు బొమ్మలను మీ ప్రొటెస్టెంట్ పాస్టర్లే ఉపయోగిస్తున్నారు మరి అక్కడ చర్చిల్లో ఆఫ్రికా చర్చిల్లో మరి అక్కడ ఇక్కడ డిఫరెన్స్ ఉందని మీరు చెప్పగలగాలి కదా ఈ నేపథ్యంలో మరియ తల్లి చీరలో ఇండియాలో దర్శనమిస్తే నేను ఖచ్చితంగా సంతోషపడతాను ఎందుకనంటే దేవుడు ఏమంటారు విశ్వదేవుడు ఆయన అందరికీ దేవుడు ఓన్లీ ఇజ్రాయేలీలో ఇజ్రాయల్ కల్చర్కి మాత్రమే దేవుడు కాదు ఆయన ఇండియాలో ఉంటే ఇండియన్ కల్చర్కి కూడా దేవుడే ఒకవేళ చైనా వెళ్తే చైనా కల్చర్కి దేవుడే రష్యా వెళ్తే రష్యన్ కల్చర్కి కూడా ఆయన దేవుడే అన్ని కల్చర్లకి ఆయన దేవుడే ఆయన ఆ కల్చర్లోకి వచ్చి కనపడాలి అని అనుకుంటే మీకు వచ్చిన నొప్పి ఏంటి మరే తల్లి ఒక రష్యాలో కనిపించినప్పుడు ఆ రష్యాలో ఉన్నటువంటి ఒక వ్యక్తిలాగా లేదా ఇండియాలో కనిపించినప్పుడు ఇండియాలో ఉన్నటువంటి ఒక మహిళలాగా కట్టుకొని కనిపిస్తే అరే మరీ తల్లి మా ఇంట్లో లాగా చీర కట్టుకొని కనిపించింది అని అనుకుంటారు అదేమన్నా తప్ప సంస్కృతీకరణ జరగడం తప్పు అని ఎక్కడ ముందేమో బైబిల్లో చూపించండి లేదా దేవుడు ఇజ్రాయిల్ కల్చర్లో తప్ప ఇంకా ఏ కల్చర్లోనూ ప్రపంచంలో ఎవడికి కనపడడు అని మీరు చూపించండి దేవుడు మనుషులకి దగ్గర కావాలి దగ్గర కావడానికి ఏ ఏ మార్గాలు ఉన్నాయో అవన్నీ తీసుకుంటాడు అది దేవుని యొక్క ఆలోచనలకి లేదా ఆయన ఆల్రెడీ ఫాలో అయ్యే నియమాలకి భిన్నంగా ఉంటే తప్ప ప్రతి అవకాశాన్ని దేవుడు తీసుకోవాలని భావిస్తాడు ఉదాహరణకి పుణ్యత పౌలు గారు ఉన్నారు ఆయన ఏదో ఒక నగరంలోకి వెళ్ళాడు నగరంలో ఒక బలిపీఠం ఉంది దాని మీద దేవుడు లేడు ఎవరయ్యే ఆయన ఎవరికి మీరు ప్రేయర్లు చేస్తున్నారు అని అంటే అదు ఆయన ఎవరో పేరు ఆయనకైతే పేరు లేదు గుర్తు తెలియని దేవుడు అని చెప్పారు ఓకే ఓకే అయితే ఆ వ్యక్తి గురించి చెప్పడానికే నేను వచ్చాను అన్నాడు అంటే ఏం చేశాడు పుణ్యత పౌరు గారు ఆల్రెడీ ఎవడో వర్షం పొందుతున్నాడు అక్కడ వాడికి పేరు లేదు పేరు లేదు కానీ వాడు వాడు ఎవరినో వర్షప్ చేస్తున్నారు ఆ వ్యక్తి కాదయ్యా అసలైన వ్యక్తి ఏనా అని పుణ్యత పౌలు గారు ఎందుకు చెప్పలేదు అంటే ఏదన్నా ఒక కల్చర్లో ఎలాంటిదైనా ఒక అవకాశం ఉన్నప్పుడు ఆ అవకాశంలో నుంచి మనం చెప్పగలిగే ఆ అవకాశం ఉన్నప్పుడు డెఫినెట్గా దాన్ని తీసుకోవడానికి దేవుడు ప్రయత్నిస్తాడు పౌలు గారు చేసింది అదే మరీ తల్లి చైనాలో కనిపించిన జపాన్లో కనిపించిన ఇండియాలో కనిపించిన ఆయా సంస్కృతుల్లో కనిపిస్తే నిజంగా సంతోషపడాలి అది ఎందుకనంటే దేవుడు కేవలం ఇజ్రాయేలీలో దేవుడు కాదు ఈయన ప్రపంచ మొత్తానికి దేవుడు అని చెప్పడం దాని యొక్క ప్రధాన ఉద్దేశం ఇటీవలే రాధా మనోహర్ దాస్ అనే అతను కూడా మాట్లాడుతూ మీ దేవుడు ఎక్కడ దేవుడు కాదు మీ దేవుడు ఇజ్రాయీల్ దేవుడు ఆ ఇజ్రాయిల్ ఆచారాలు ఫాలో కాకపోండి అని అంటున్నాడు అలాంటి వాళ్ళకి దేవుడే స్వయాన సమాధానం సమాధానమిస్తున్నాడేమని అరే పిచ్చోడ నేను ఆ ఒక్క కల్చర్కి మాత్రమే దేవుణ్ణి కాదు ప్రతి కల్చర్కి నేనే దేవుణ్ణి ఇదిగో చూడు నా తల్లి మరి తల్లి ఈ విధంగా చీరలో దర్శనమిచ్చింది అని చెప్పుకోవడం అది అది ఎంత గొప్ప విషయం అలాంటి మంచి అవకాశాన్ని వదిలేసి సువార్త జరగడానికి ఉన్నటువంటి ఒక మంచి అవకాశాన్ని జార విడుచుకొని ఏం సాధిద్దామని మీరు మీరు క్రియేట్ చేసిన రూల్స్ లో దేవుడు ఉండడు అనే విషయాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత ఎనిమిదవ అంశం ఆయన మాట్లాడుతున్నటువంటి విషయాన్ని గురించి విందాం క్రీస్తు కృపను బట్టి క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాణిని మిమ్ముని పిలిచిన వాణిని విడిచి భిన్నమైన మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యం త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది నాకు ఆశ్చర్యం అవుతుంది అది మరి యొక్క కాదు గాని అది మరి యొక్క కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోడి మిమ్మల్ని కలవరం చెరపగోడి క్రీస్తు సువార్త స్ట్రైక్ ఫార్వర్డ్ రక్షణ అనేది ఒక్క యేసు ప్రభు నుంచే వస్తది అది తప్పించి రక్షణ అనేది పేతు నుంచి కానీ పౌన్ నుంచి గాని ఆ మదర్ మేరీ నుంచి గాని అంతో చెప్పగారు ఇలాగ పన్నెండు వేల మంది సెయింట్లు ఉన్నారు క్యాథలిక్ చర్చ్ లోన వాళ్ళ నుంచి వస్తాదని ఎవరైనా టీచ్ చేస్తే ఆ మిమ్మల్ని క్రీస్తు వారు చెరపురు చరపగూరి మిమ్మల్ని కలవరపరచేవారు కొందరున్నారు మేము మీకు ప్రకటించిన సువార్త కాక పౌలు ఇచ్చిన స్టేట్మెంట్ ఏడు తెలుసండి మేము మీకు ప్రకటించిన సువార్త కాకుండా మరి యొక్క సువార్తను మేమైనను సువార్తను మేమైనను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దేవదూత అయినను మీకు ప్రకటించిన వచ్చిన దేవదూత అయినను మీకు ప్రకటించిన ఎడల మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును అతడు శాపగ్రస్తుడవును గాక అంటాడు ఖర్చు తప్పదు ఏం చెప్తున్నాం అని ఆ మాటని తిరిగి రెండు సార్లు రిపీట్ చేస్తానండి బైబిల్లో ఎక్కడ అలాంటి స్టేట్మెంట్ డబల్ టూ టైమ్స్ రిపీట్ చేసింది ఉందో నెక్స్ట్ మేమిది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడు వరకు చెప్పిన ప్రకారము మరలా ఇప్పుడు చెప్పుచున్నాము మరలా ఇప్పుడు చెప్పుచున్నాము మీరు అంగీకరించిన సువార్త కాక మీరు అంగీకరించిన సువార్త కాకుండా మరి ఒకటి ఎవడైనా మీకు ప్రకటించిన ఎవడైనా మీకు మీకు ప్రకటించిన ఎడలా మీకు ప్రకటించిన ఎడల వాడు గాక వాడు గాక రక్షణ అనేది నుంచి వస్తా తప్ప నుంచి రాదండి మన కోనశీ శౌరిబాబు గారు తర్వాత సాంబశివరావు గారు కలిసి కాసేపు ఒకటే వచ్చినాన్ని పదే పదే మాట్లాడారు ఒకటే అంశాన్ని పదే పదే మాట్లాడారు గల తీరుకు రాసినా లేక మొదటి ప్రారంభ పలుకులవి సో దీన్ని ఆయన ఏం చేశారంటే పునీతులకి మరే తల్లికి ముడిపెట్టాడు ఏమని ముడి పెట్టాడంటే పునీతులు లేదా మరే తల్లి దర్శనాలు ఇవ్వడం అనేది సరైన పద్ధతి కాదు వాళ్ళ నుంచి రక్షణ రాదు రక్షణ వాళ్ళు పుట్టించలేరు రక్షణ వచ్చేది యేసుక్రీస్తు మాత్రమే అని చెబుతూ ఈ వాక్య భాగాలను వాడుకున్నాడు కానీ ఈ వాక్యం అసలు నేపథ్యం ఏంటనేది మనకు అర్థం కావాలి ఈ వాక్యం తెలియాలి అని అంటే గలతీలకి పుణీత పౌలు గారి మాటలను రాశారు సో గలతీలో ఉన్నటువంటి సమస్య అంటూ అర్థం కావాలి గలతీలో ఉన్నటువంటి కొంతమంది క్రైస్తవుల దగ్గరికి ఎరుసలేంలో ఉన్నటువంటి కొంతమంది క్రైస్తవులు వెళ్ళారు ఎరుసలేంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూదా మతం నుంచి కొత్తగా క్రైస్తవంలోకి వచ్చారు వాళ్ళు గలతీలోకి వచ్చి ఏమని చెబుతున్నారంటే మీరు యేసుక్రీస్తులో రక్షణ పొందాలంటే ముందుగా మీరు కేవలం బాప్తిజమం తీసుకుంటే సరిపోదు సున్నతి తీసుకోవాలి సున్నతితో పాటు బాప్తిజమం తీసుకోవాలి అని అన్నారు అలా అన్నందుకు పుణిత పౌలు గారు దాన్ని వాళ్ళు అక్కడ వాళ్ళు ఫాలో అవ్వడానికి ట్రై చేశారు గలతీయులు అప్పుడు పుణీత పౌలు గారు గలతీయులను ఖండిస్తూ అది భిన్నమైన సువార్త అలాంటి దాన్ని మీరు నమ్మవద్దు యేసుక్రీస్తు లేక వచ్చిన తర్వాత ఇక మళ్ళీ యూదుల యొక్క పాత ఆచారాలకు వెళ్లాల్సిన పని లేదు అనేది ఆ గలతీ మొత్తం చదివితే అర్థమవుతుంది దాని మీద ఆల్రెడీ నేను బైబిల్ స్టడీ చేశాను కింద లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో దాన్ని చూడడానికి ప్రయత్నించండి సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అక్కడ ఒక యూదులకి క్రైస్తవులకి మధ్య ఉన్నటువంటి ఒక చిన్న డిఫరెన్స్ అది దాన్ని పునీత పౌలు గారు భిన్నమైన సువార్తగా దాన్ని వర్ణిస్తూ దాన్ని మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పాడు దీని గురించి ఎరుసలేమ్లో ఆల్రెడీ ఒక పెద్ద కౌన్సిల్ జరిగింది కౌన్సిల్ ఆఫ్ జెరూసలైమ్ అని పిలుస్తారు ఆ పుస్తకల చర్యలు పదహైదవ అధ్యాయంలో దీన్ని ప్రస్తావన ఉంటుంది అంటే ఈ ఈ లెటర్ రాసిన తర్వాత పుణీత పౌల్ గారు వెళ్ళి పేతురు గారితో మాట్లాడి ఆయన పోప్ కదా మరి ఆ పోప్తో మాట్లాడి ఆ తర్వాత ఈ సున్నతి అనేటువంటి అంశం అవసరం లేదు ఇక అని చెప్పేసి ఆ కౌన్సిల్లో తీర్మానం చేసి ప్రజలందరికీ వివరిస్తారు ఇది అక్కడ జరిగినటువంటి కాంటెక్స్ట్ దాన్ని తీసుకొని వచ్చి మరి తల్లి దర్శనాలు ఇవ్వాల్సిన అవసరం లేదు పునీతులు రక్షణకి పాత్రలో వా రక్షణ ఇచ్చేది వాళ్ళే అన్నట్లుగా దాన్ని టర్న్ చేసి రెండింటినల్ల ఎలా మిక్స్ చేయగలిగా నాకు అర్థం కాలేదు అంటే ఈ ప్రొటెస్టెంట్ల యొక్క లక్ష్యం ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏదో ఒక అంశాన్ని ఖండించాలి ఖండించడానికి ఎక్కడెక్కడ ఏ వచనాలు ఉన్నాయి తీసుకొచ్చి దాన్ని పెట్టేసి మధ్యలో వాయించేద్దాం ఎందుకంటే ఎదురుగా వింటున్న వాడికి బైబిల్ తెలియదు కదా వాడికి బ్యాక్గ్రౌండ్ తెలియదు కదా ఏ ఏ వచనం ఎక్కడ కోట్ చేస్తే ఏముంది వాడికి తెలియదు కదా అన్నట్లుగా వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు కానీ దాని బ్యాక్గ్రౌండ్ తెలిసిన వాళ్ళకి ఇతను ఎలాంటి వచనం చూజ్ చేసుకున్నాడు అంటే దీనికంటే వరస్ట్ లాజిక్ ఇంకోటి ఉండదు అందుకే శౌరిబాబు గారు మీరు ఏదన్నా ఒక అంశం గురించి స్పష్టంగా మాట్లాడాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన రిఫరెన్స్ ఎక్కడుందో వెతుక్కొని దాంతో మాట్లాడండి కనీసం అప్పుడు దానికి ఆన్సర్ ఇచ్చేవాడికి కష్టంగా ఉండాలి అప్పుడు ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి వచనం ఏదైతే ఉందో అసలు దీనికి దానికి పోలికే లేదు ఆ రెండింటికి మధ్య నన్ను కామెంటర్ ఇవ్వమంటే నేను ఏమి ఇవ్వమంటారు ఇప్పుడు ఏమి ఇవ్వలేను రెండింటికి ఆ రెండు అసలు భిన్నమైనవి దానికి దీనికి సంబంధం లేదు ఇక మీరు ఏదైతే అన్నారో రక్షణ అనేది పునీతుల నుంచి వస్తుంది మరియమ్మ నుంచి వస్తుంది ఎక్కడన్నా క్యాథలిక్ చర్చ ఆ మాట చెప్పిందా వాళ్ళు జస్ట్ సప్లిమెంటరీ ప్రేయర్స్ చేయడానికి మన తరఫున దేవుణ్ణి వేడుకోవడానికి మాత్రమే వాళ్ళు ఉన్నారు వాళ్ళు పరలోకానికి వెళ్ళిందే యేసుక్రీస్తు ఇచ్చినటువంటి రక్షణ వల్ల వాళ్ళు మళ్ళీ రక్షణ ఎలా ఇవ్వగలుగుతారు అవసరమైతే పిటిషన్లో మనం ఏమని చెప్పొచ్చు అంటే ఇదిగో ప్రభు నేను రక్షణలో వెళుతూ ఉన్నాను ఈ రక్షణలో నేను ఇలాగే కొనసాగడానికి నాకు సహాయం చేయాలని మనం దేవునికి ఎలా ప్రేయర్ చేస్తామో పుణ్యతులు కూడా అలాగే చేయవచ్చు ఏమని ఇదిగో మరియమ్మ నువ్వు ఏ విధంగా అయితే మంచి మార్గంలో నడిచావో ఇప్పుడు నేను ఆల్రెడీ నడుస్తున్నాను లేదా ఆ మార్గంలోకి ఇంకా నేను ప్రవేశించలేదు కానీ నేను ప్రవేశించడానికి నాకు సహాయపడు ఏ విధంగా ప్రార్థనల ద్వారా అంతే తప్ప నువ్వు నాకు రక్షణ నువ్వు అని చెప్పి ఏ క్యాథలిక్ ఏ పుణ్యతుడిని అడగడు దాన్ని ఎందుకు మీరు అంతగా అబద్ధాలు చెప్తున్నారు మీ వయసులో ఉన్నటువంటి వారు చెప్పాల్సిన అబద్దాలేనా ఇవి మిగిలిన పాస్టర్లు అంటే ఏదో దశ భాగాల కోసమో జనాలను లాక్కోవడం కోసమో చెప్తున్నారని అనుకున్నాం మీరే అంటున్నారు కదా మీరు కోటీశ్వరులని ఇంకా ఏం కావాలి మీకు ఎందుకు ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేస్తారు కాబట్టి దాన్ని గుర్తుంచుకోండి ఆ తర్వాత ఇక చివరి అంశం ఇది చాలా ఆసక్తికరమైనటువంటి అంశం విందాం ఒకసారి ఆయన మాట్లాడుతున్నాడు అనేది మనకి ఈ సార్లు మొదటి కనిపెట్టినప్పుడు ఇప్పుడు మన తమిళనాడులోనో వేదాంగిలో మదనమేది కలబడినప్పుడు చిన్న పిల్లడిని ఎత్తుకొని కనబడుతుంది ఎక్కడ చేసినా ఆవిడ చిన్న బేబీ జీసస్ పట్టుకొని కనబడుతుంటది మన క్యాథలిక్ చర్చస్ లో ఎక్కడైనా స్టాచ్యూలు అన్ని కూడా మోస్ట్ ఆఫ్ ద స్టాచ్యూలు ప్రపంచం అంతా ఉన్నది యేసు ప్రభు చిన్న పిల్లడు వన్ ఇయర్ బేబీ ఎత్తుకొని కనబడుతుంది ఈవిడి చేతిలో దండం ఉంటుంది ఆయనకి ఏమి ఉండదు ఈవిడికి నక్షత్రాలు పడినా అన్ని బోర్డు ఉంటాయి ఆయనకి ఏమి ఉండవు చిన్నపిల్లడు ఇప్పుడు నేను ఒకటే మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను మన యేసు ప్రభు ఆయన పునరుత్నం అయిన తర్వాత ఈ భూమి మీద నలభై దినాలు ఐదు వందల మంది చూస్తుండగా ఒలివల పర్వతం నుంచి పరలోకానికి ఆరోహణమైనప్పుడు ఆయన వయసు అంతండి వయసు ముప్పై మూడున్నర సంవత్సరాలు అండి మరి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన పేపర్ తగిలించుకొని పరలోకంలో వన్ ఇయర్ బేబీ కింద బొంగురుతున్నాడా మదర్ మేరీ గాని ఒకవేళ కనబడాలనుకుంటే తోటి ఏసు ప్రభు యొక్క రోల్ సిలువు మీద మదర్ మేరీ రోల్ సిలు కింద అలా కనబడమండి ఎక్కడైనా పర్వాలేదు తప్పు కాదు కానీ చిన్న పిల్లలు ఎత్తుకొని కనబడుతుంటే ఆ కనబడిన వ్యక్తి ఎవరండి చిన్నపిల్లవాడు ఏసుప్రభు ఆ పరలోకంలో చిన్నపిల్లడై బొంగురుతున్నాడా ఇది కామన్ సెన్స్ అండి ఎవరికైనా ఎక్కడ ఇదైనా లూసిఫర్ చేసే పనిదే శౌరి బాబు గారు బాగా ఫ్రస్ట్రేషన్ కి గురయ్యారు కామన్ సెన్స్ అండి ఇది అని అంటున్నారు కామన్ సెన్స్ ఏంటంటే బైబిల్ తెలియడం బైబిల్ తెలిస్తే మరే తల్లి ఎందుకు దర్శనం ఇచ్చింది చిన్న బాలు ఎత్తుకొని ఎందుకు ఇస్తుంది అనేది చాలా ఈజీగా అర్థమైపోతుంది అది తెలియక ఈయన ఎట్లా పడితే అట్లా ఏమంటారు ఫ్రస్ట్రేషన్కి గురవుతున్నాడు విషయం ఏంటంటే నెంబర్ వన్ విషయం ఏంటంటే మరే తల్లి లేదా యేసు క్రీస్తు ఈ రూపంలోనే దర్శనం ఇవ్వాలి అనేది దేవుడు తీసుకునే నిర్ణయం మాస్టర్ శౌరిబాబు గారు డిసైడ్ చేయరు సృజను దాన్ని డిసైడ్ చేయడు ఇకపోతే రెండవది పబ్లిక్ రెవల్యూషన్ అనేది అపోస్తుల తర్వాత ఆగిపోయింది అనేది కథోలి శ్రీ సభ ఈనాటికి బోధిస్తుంది సో ఇప్పుడు ఏవైతే దర్శనాలు కనిపిస్తూ ఉన్నాయో మరే తల్లి కావచ్చు అంతోని వారు యోహాన్ గారు ఎక్కడ ఎవరు ఏ దర్శనాలు ఇచ్చినా వాటిని ప్రైవేట్ రెవల్యూషన్స్ అంటారు ప్రైవేట్ రెవల్యూషన్స్ అంటే ఒక వ్యక్తి లేదా కొంతమంది వ్యక్తులకి దేవుడు ప్రత్యేకంగా ఇచ్చేటువంటి దర్శనాలు అంటే ఆ వ్యక్తి లేదా ఆ గుంపుకి దేవుడిచ్చేటువంటి సందేశాలు అవి ఇతరులకి కూడా ఉపయోగపడతాయి అని అనుకుంటే కథోలిక శ్రీ సభ ఆయా సందేశాలను ఇతరుల జీవితాలకి కూడా అన్వయిస్తుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి సో మరే తల్లి యొక్క దర్శనాలు ఇరవై రెండు వేల ముప్పై రెండు వేల మీ కౌంట్ ఎంతైనా వేసుకోండి క్యాథలిక్ చర్చ్ అయితే అఫీషియల్గా వీటిని కంప్లీట్గా నమ్మొచ్చు అని చెప్పిన దర్శనాలు దాదాపు నాకు తెలిసినంతవరకు ఒక ఇరవై ఐదు ముప్పై లోపే ఉంటాయి అంతకుమించి ఎక్కువ ఏం లేవు ఈ దర్శనాలను కూడా ఈ ఇరవై తొమ్మిది ముప్పై కూడా ఇవన్నీ ప్రైవేట్ రెవల్యూషన్స్ కాబట్టి కేథలిక్స్ ఎవరు వాటిని కంప్లీట్గా నమ్మాలి అనేటువంటి ఆబ్లిగేషన్ ఏమి లేదు కేథలిక్ చర్చ్లో నువ్వు నమ్మాలనుకుంటే నమ్ము లేదంటే లేదు ఎందుకని అంటే అది పబ్లిక్ రెవలేషన్ కాదు పబ్లిక్ అంటే ఏంటంటే దేవుడు అపూస్తలనుంచుకుని ప్రజలందరిలోకి పంపించాడు అది పబ్లిక్ రెవల్యూషన్ ప్రైవేట్ రెవల్యూషన్ అని అంటే దేవుడు ఎవరికో కొందరికి లేదా ఒక వ్యక్తికి వ్యక్తిగతంగా దర్శనమిచ్చాడు అది ప్రైవేట్ రెవల్యూషన్ సో మరే తల్లి అన్నీ కూడా వ్యక్తిగతమైనవి వాటిని నమ్మాలనుకుంటే నమ్మచ్చు లేదంటే లేదు నమ్మి ఆయా ఆ దర్శనాల్లో ఇచ్చినటువంటి అంశాలను నేను పాటిస్తాను అని అనుకుంటే పాటించు మంచిదే లేదు వాటిని నేను నమ్మాలనుకోవడం లేదు ఫైన్ నువ్వు క్యాథలిక్ కాకుండా ఏం పోవు కేథలిక్ చర్చి వాటి మీద అప్లికేషన్ ఏం పెట్టలేదు కాబట్టి ఆ విషయంలో వరి పని పనేం లేదు కోనశౌరి బాబు గారు ఆ తర్వాత మీరు ఒక మాట అన్నారు ఏసుక్రీస్తు పరలోకానికి ఆరోహణం అయ్యేటప్పుడు ఆయన వయసు ముప్పై మూడు ఉన్నారా కానీ పరలోకంలో ఎప్పుడు కనిపించినా కూడా మరే తల్లి యొక్క దర్శనాలు ఎప్పుడు కనిపించినా యేసుక్రీస్తు వన్ ఇయర్ బేబీ లాగా ప్యాంపర్ వేసుకొని తుమ్ముంటాడు అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు మీరు బైబిల్ చదివింటే అసలు ఈ అంశాన్ని మీరు ఆ ఇంటర్వ్యూలో తీసుకొచ్చేవారే కాదు ఆ బైబిల్ తరగతిలో అసలు తీసుకొచ్చేవారే కాదు మీరు బైబిల్ అసలు ఎప్పుడైనా ఓపెన్ చేసి చదివింటే మీకు అది అర్థమయ్యేది మీకు చదివి వినిపిస్తాను చూడండి ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం ఒకటి నుంచి ఐదు వచనాలు చదువుతాను జాగ్రత్తగా వినండి అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడను పరలోకంలో ఈ సూచన కనబడుతుంది మొట్టమొదటిగా గుర్తుంచుకోవాల్సింది రెండవది ఈ దర్శన గ్రంథం ఎప్పుడు రాశారంటే క్రీస్తు శకం దాదాపు తొంభై ఐదు అరవై అంటే తొంభై నుంచి వంద సంవత్సరాల మధ్య దీన్ని రాశారు యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణమైంది రఫ్గా ముప్పై నాలుగు ముప్పై ఐదు సంవత్సరాలప్పుడు అని అనుకుందాం అంటే క్రీస్తు శకం ముప్పై నాలుగు ముప్పై ఐదు అప్పుడు అని అనుకుంటే దాదాపు ఒక అరవై ఏళ్ళ గ్యాప్ ఉంది సో అంటే యేసుక్రీస్తు ముప్పై మూడున్నర సంవత్సరాల యువకుడిగా పరలోకానికి ఆరోహణమైన తరువాత అరవై ఏళ్ళకి దేవుడు యోహన్ గారికి దర్శనం ఇచ్చాడు ఆ దర్శనంలో అక్కడ మనం పరలోకంలో కనిపిస్తుంది మనమే ఇక్కడ నుంచి చదువుదాం ఎందుకు నా సొంత ఎందుకు ప్రకటన పన్నెండు ఒకటి నుంచి ఐదు వచనాలు అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడను అదేదనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ ఆమె పాదముల కింద చంద్రుడును శిరస్సు మీద పన్నెండు నక్షత్రముల కిరీటమును ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను సమస్త జనములను ఇనుప దండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని వద్దకును ఆయన సింహాసనం వద్దకు కొనిపోబడెను ఇది పరలోకంలో మరియు తల్లి యోహాను గారికి ఇచ్చినటువంటి దర్శనం ఎక్కడ పరలోకంలో ఎప్పుడు శ్రీశుశకం తొంభై ఐదు అరౌండ్ టైంలో అంటే మరే తల్లి యొక్క దర్శనాలు అనేవి ఒకటి ఫస్ట్ది ఆల్రెడీ బైబిల్లోనే ఉంది ఆ తర్వాత ఎప్పుడు ఇచ్చినా అది సెకండ్ నెంబరే మీరు అంటున్నారు కదా ఇరవై రెండు వేల దర్శనాలని ఫస్ట్ది ఇదిగోండి ఇక్కడే ఉంది బైబిల్లోనే సో అక్కడ ఏం కనిపిస్తుంది అంటే మరే తల్లి ఉందంట మరే తల్లి గర్భంతో ఉంది ఆ తర్వాత బిడ్డను కాని బిడ్డను కాని తర్వాత శిశువు దేవుని ఎదుర్ కొనుబడ్డాడు అని రాయబడింది అక్కడ మరే తల్లి శిశువు కనిపించడం లేదా మీకు మరి ఎందుకు ఇంకా అంటే ఆరోహణమైపోయిన తరువాత కూడా మళ్ళీ మరే తల్లి దర్శనం ఎందుకు ఇవ్వాలి ఇచ్చిన తరువాత మళ్ళీ బిడ్డ ఎందుకు కనపడాలి ఎందుకు ప్యాంపర్ వేసుకొని ఉండాలి అని మీరు నన్ను అడగొద్దు క్యాథలిక్స్ని అడగొద్దు దేవుడిని అడగండి ఎందుకంటే దర్శన గ్రంథం ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయం రాయించింది దేవుడే మీరు ఆయన్నే అడగండి ఇది మరీ తల్లి కాదు ఇజ్రాయెల్ దేశం అని కొంతమంది అంటారు దీంట్లో ఈ మొదటి ఎపిసోడ్లో మీరే పాత నిబంధనలో ఒక నిబంధన మందసం ఉంది ఆ మందసం ఎవరో కాదు మరే తల్లి అని మీరే మాట్లాడారు ఇప్పుడు ఇది మనం చదువుతున్నది ప్రకటన పన్నెండు ఒకటవ ఒకటవ వచనం దీనికి ఎగ్జాక్ట్గా ముందు ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయం చివరి వచనంలో ఏమనుంది అప్పుడు పరలోకంలో నిబంధన మందసం కనిపించింది ఆ నిబంధన మందసం దాన్ని రీప్లేస్ చేస్తూ ఇక్కడ మరే తల్లి కనిపిస్తుంది అంటే పాత నిబంధనలో ఉన్న నిబంధన మందసం ఎవరో కాదు మరే తల్లి అని చెబుతూనే ఇక్కడ మరే తల్లి యేసుక్రీస్తు కనిపించడం మనం చూస్తున్నాం మరి పరలోకంలోనే మరే తల్లి బిడ్డను ఎత్తుకొని ఉండగా కనిపించగా లేనిది పాస్టర్ కోణేశ్వరి బాబు గారు మీరంత ఫ్రస్ట్రేట్ అయిపోయి మాటలని గలిబిలి చేస్తూ కోపంగా మాట్లాడుతున్నారే మరి అది బైబిల్లో ఉన్నదే కదా దానికి ఎందుకు అంత వ్యతిరేకంగా మాట్లాడుతూ అక్కడ బిడ్డను ఎత్తుకొని ఉన్నది ఎవరో కాదు సైతాన్ని ఎత్తుకొని ఉన్నాడు అన్నట్టుగా మీరు మాట్లాడడం చాలా తప్పు కదా అది దేవుడు దర్శనాలు ఇవ్వాలని అనుకున్నప్పుడు ఎలా ఇవ్వాలనేది ఆయనే ఇష్టం దానికి మీరు నియమాలు పెట్టలేరు మీరు నియమాలు పెట్టాలని ప్రయత్నించొద్దు దేవుడు ఆయనకి ఇష్టమైనప్పుడు ఇష్టమైన విధంగా ప్రజలను దగ్గరకు పిలుచుకోవడానికి ప్రయత్నిస్తాడు ఆత్మలను దేవుని దగ్గరికి వెళ్ళడానికి సహాయపడండి కానీ మీ సుత్తి లాజిక్లతో ఆత్మలని దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయేలాగా ఇప్పుడు ప్రయత్నించొద్దు కోణేశ్వరబాబు గారు ఇంతటితో నా ప్రసంగం అయిపోయింది మీరు ఒకవేళ నేను ఏదన్నా తప్పు మాట్లాడి ఉంటే లేదా ఏదన్నా వచనాన్ని నేను తప్పుగా అర్థం చేసుకొని కోర్టు చేసి ఉంటే డెఫినెట్గా మీరు నన్ను సరిదిద్దండి వయసులో పెద్దవారు దాన్ని మేము తీసుకుంటాం కానీ కాంటెక్స్ట్ పరంగా మీరు మాట్లాడాలి మీకు నచ్చిన ఒక వచనం తీసేసుకొని గాలిలో నుంచి ఒక వచనం తీసి ఓకే ఇది నీకు సరిపోద్ది తీసుకోపో అంటే కుదరదండి దానికి కాంటెక్స్ట్ ఏంటి సృజన్ విధంగా తప్పు మాట్లాడారు ఇక్కడ చూడు ఇది ఎలా ఉండాలి కానీ ఇలా చెప్పాం అని చెప్పండి సంతోషంగా తీసుకుంటాం అంతే తప్ప మీకు నచ్చిన విధంగా మాట్లాడద్దని కోరుతున్నాను మిమ్మల్ని ఏమి అవమానించలేదు మిమ్మల్ని అగౌరవంగా కూడా ఎక్కడ మాట్లాడలేదనే భావిస్తున్నా ఒకవేళ మిమ్మల్ని ఏదైనా ఏకవచనంతో సంబోధించి ఉన్నా అగౌరవంగా మాట్లాడి వలన దయచేసి నన్ను క్షమించండి నేను బిడ్డను అనుకుని నన్ను క్షమించండి కానీ ఈ తప్పులను సరిదిద్దుకోండి ఇది సరైనటువంటి పద్ధతి కాదు మరి తల్లి గురించి పుణ్యతుల గురించి అలా మాట్లాడటం తప్పు అనే విషయాన్ని గుర్తుంచుకొని ముందుకెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్ पिता पुत्रा पवित्र आत्मा एवं